గద్దముక్కు పంతులుగా తెలుగు ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి నేటి తరానికి దిక్సూచి వంటి వారు. వారి ప్రతిభా పాఠవాలు అనన్య సామాన్యం. వారి జీవిత గమనం ఎందరికో మార్గదర్శకం. వారే గొల్లపూడి మారుతీరావు గారు. ప్రస్తుతం నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో నా స్పెషల్ గెస్ట్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చాలా థ్యాంక్స్ మీరు మాకు టైం ఇచ్చినందుకు. చాలా సంతోషం నాకు కూడా. నువ్వు గద్దముక్కు పంతులు నన్ను పరిచయం చేసావు కదా. అవును. నన్ను చూడగానే గుర్తొచ్చి ఇంకో పాత్ర కూడా ఇలా అడిగి చేశాను, సింగిల్ పూరి శర్మ. సింగిల్ పూరి శర్మ రాఘవేంద్ర పిక్చర్ అది, సుందరకాండ అనుకుంటాను నేను. అందువల్ల సాధారణంగా 280 సినిమాలు చేసినా నన్ను చూడగానే జ్ఞాపకం వచ్చే రెండు పేర్లు, చూసిన కారణంగా జ్ఞాపకం వచ్చే రెండు పేర్లు ఇవి అంతే, గద్దముక్కు పంతులు, సింగిల్ పూరి శర్మ. దానికి యాడ్ చేయాలనిపించి నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. సార్ ఒక విషయం చెప్పండి, గద్దముక్కు పంతులు అన్నది పాత్ర పేరు, ఆ పేరు మీరే రాసుకున్నారా లేకపోతే? నేను తమాషా అది, నేను విచిత్రంగా చాలా పెద్ద కథ చెప్పాలి. అది రెండో పిక్చర్ షూటింగ్ చేసే రెండో పిక్చర్. ఇంట్లో రామే ధృవకృష్ణ చాలా పెద్ద సక్సెస్ అయిన తర్వాత చిలకలూరిపేటలో గృహలక్ష్మి అనే ఒక పిక్చర్ అనుకుంటాను నేను, మురళీమోహన్, సరిత, నాగేష్ మేమంతా కలిసి చేసిన గుర్తు. ఏమన్నా అది మధ్యలో జరిగింది, జరిగి హైదరాబాద్ షూటింగ్కి వచ్చాను నేను. ఈ తరంగిణి సినిమా నేనే రాశాను. అవును. అయితే కోడి రామకృష్ణకి ఒక జీనియస్ ఉండి, చాలామంది దర్శకులు లేనిది అతనికి ఉన్నది. అతను చాలా చక్కగా పాత్రీకరణను ఇంప్రవైజ్ చేస్తాడు, డైలాగును ఇంప్రవైజ్ చేస్తాడు. చాలా చిన్న కుర్రాడు నా దగ్గర, చాలా చిన్న కుర్రాడు వయసురీత్యా. పైపెచ్చు అతని మొదటి పిక్చర్కి నా దగ్గర ఒక 6 నెలల పాటు మా ఇంటికి రోజు బుధుడు వచ్చి రాత్రి దాకా ఉండేవాడు. అంత త్వరవ, అంత చేరిక, నా పెద్దరికం మీద అంత గౌరవము. ఆ రోజు షూటింగ్ ప్రారంభిస్తున్నప్పుడు నాతో చెప్పలేక రాఘవ గారితో చెప్పాడు, గురువు గారిని గద్దముక్కు పంతులని పేరు పెడితే బాగుంటుందేమో అని అన్నాడు. పెట్టండి, బాగానే ఉంటుందన్నా నేను. ఆ విధంగా గద్దముక్కు పంతులు అనే పేరు కోడి రామకృష్ణ పెట్టాడు. దానిలో మంచి తమాషైన షార్ట్ అవుట్ ఉంది. ఎందుకో మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాను, నేను పిఎల్ నారాయణ. పిఎల్ నారాయణ కూడా ఏదో పాత్ర గుర్తులేదు. చూడు చిలక ముక్కు పంతులు అంటాడు ఒక చోట, పక్షి మారిందండి అంటాను. అదే గద్దముక్కు పంతులు అని కరెక్ట్ చెప్తాను. ఇది నా బాగా జ్ఞాపకం ఉన్న జోక్కు. తమాషాగా పిక్చర్లు బాగుంటే పిక్చర్లో ఉన్న ఏ యాంగులారిటీ అయినా ఆడియన్స్ జ్ఞాపకం ఉంటుంది. పిక్చర్ బాగోలేకపోతే పాత్రీకరణలు, పాత్రలు, కథలు, కథలో ఉన్న అన్నీ పోతాయి. అది నాకు సక్సెస్ అయిన పిక్చర్ల కంటే పోగొట్టుకున్న మంచి విషయాలు సక్సెస్ కాని పిక్చర్లో ఎక్కువ జ్ఞాపకం వస్తుంటాయి మాకు. అయ్యో ఇది బాగుంటే బాగున్నాయి, ఈ సినిమా బాగుంటే ఈ పాత్ర బాగా రాణించేది అనిపిస్తూ ఉంటుంది. ఎలాగా బలహీనుడైన కొడుకు మీద తల్లికి ప్రేమలాడేది అన్నమాట. ఏదైనా ఒక్కటి రెండు అలాంటి సినిమాలు పేర్లు చెప్పగలరా? రంగుల బల అని ఒక సినిమా చేశాను, రంగుల బల. దానికి హీరో మోహన్ బాబు, నేను కింగ్ మేకర్ క్యారెక్టర్. అది ఒక చిన్న చెవుడు, చాలా ఆర్డినరీగా ఉండే మనిషి, పంచాలాల్చి. ఇతనికి ఈ డ్రగ్స్ మందులు తయారు చేస్తాడు ఇతనికి కూతురు. అలాంటి క్యారెక్టర్ అన్నమాట, చాలా బాగా రాణించిన క్యారెక్టర్. పిక్చర్ బాగా పోలే. దానిలో నా భార్యగా, అప్పటికింకా భార్య కానీ, కోడి రామకృష్ణ పెళ్ళాం వచ్చేసింది నా కూతురుగా. అది నాకు చాలా ఇష్టమైంది, ఎందుకంటే రకరకాల స్పూరియస్ మెడిసిన్స్ తయారు చేసి అమ్ముతూ వ్యాపారం చేసి బాగా డబ్బులు ఆర్జించే తండ్రి. ఈ విషయాన్ని గ్రహించిన కూతురు చాలా, వీడంటే చాలా అభిమానించే, వీడు అభిమానించే కూతురు. ఇతన్ని ఒక కుర్చీ కట్టేసి కొన్ని సంవత్సరాల పాటు ఈ దేశంలో నీ అవినీతిని కొనసాగిస్తూ ఎంతమంది అనారోగ్యాన్నో మూటగట్టుకున్నావు, అనారోగ్యం యొక్క ప్రతిఫలం కానీ ప్రభావం కానీ ఎలా ఉంటుందో ఒకసారి నీ కూతుర్లో చూడన్నా అని ఆ మందులు ఒకటి 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 వేసుకోవడం ప్రారంభం. వేసుకొని అమ్మాయి ఏదో హింసపడుతుంది. నిస్సహాయంగా ఇక్కడ నేను తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇతని కళ్ళ ముందే కూతురు చచ్చిపోవడం చూస్తాడు. ఇతనికి మతి చెల్లుస్తుంది. ఇంకేదో క్లైమాక్స్ ఏమైనా ఈ పాత్రీకరణ క్యాన్వాస్ మాకు చాలా ఇష్టం. అయితే ఇందాక చెప్పినట్టుగా సినిమా బాగా పోలేదు, పాత్ర రాణించలేదు, పాత్ర జ్ఞాపకం లేదు, ఇలా నువ్వు అడిగితే తప్పిస్తే ఇది జ్ఞాపకం రాని మంచి పాత్రలో ఇదో. కానీ మారుతిరావు గారు,
నేను అంటే చిన్నతనం నుంచి నేను చూసిన సినిమాల్లో ఎస్పెషల్లీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ తరంగిణి చాలా అద్భుతమైన సినిమాలు. ఆ సినిమాలన్నీ చూస్తూ చూస్తూ ఒక 20 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది మీరు కేవలం నటుడు మాత్రమే కాదు మీరు ఒక గొప్ప రచయిత అని. నాకు సినిమాలు చూసిన 20 ఏళ్లకి ఎప్పుడో సమ్ 20-25 ఇయర్స్ తర్వాత ఐ కేమ్ టు నో దట్ యువర్ అ గ్రేట్ రైటర్. నీలాంటి ప్రేక్షకులు చాలామంది నాకు చేసిన పెద్ద అన్యాయం ఇది. నేను ఎసెన్షియల్గా రచయితని. అదే అంటున్నాను నేను. ఐ బికేమ్ ఎన్ యాక్టర్ బై అన్ యాక్సిడెంట్ అండ్ డిఫాల్ట్. బట్ ఎందుకు అలా జరిగిందంటారు? నా జీవితంలో నేను ఎప్పుడు సినీ రచయితను కావాలనుకోలేదు. నమ్మాలి విషయం. ఏనాడు నేను సినీ రచయితను కావాలనుకోలేదు. ఏనాడు నేను సినిమా నటుడు అవ్వాలనుకోలేదు. ఏనాడు సినిమాలు రాయాలనుకోలేదు. నా జీవితంలో నేను చేసిన ప్రముఖమైన పాత్రలన్నీ నేను కోరుకోకుండా తప్పనిసరిగా నా మీద వచ్చి పడినవి. అంటే నా 42 ఏట నేను మొదటి సినిమా నటించాను. నా 42 ఏట 42 ఏట సినిమా ఎందుకయ్యా? ఇప్పుడు ఈ సినిమా వేసి నేనేం సాధించాలి? నిజంగా సినిమా బాగా యాక్ట్ చేస్తే 42 ఏట నుంచి నా కెరీర్ ఎన్నాళ్ళు ఉంటుంది బాబాయా అని నేను ఎప్పుడు నిరుత్సాహపడుతూ ఉండేవాడిని, నిరుత్సాహపరుస్తూ ఉండేవాడిని కోటి రామకృష్ణని వాడు నేను. నిజం కూడా అదే. 42 ఏట కెరీర్లో సెటిల్ అయిపోవాలి, ఒక కెరీర్ స్టార్ట్ అయిపోయి ఉండాలి. అప్పటికీ సినిమా నటుడు కావాల్సిన హంగులు కానీ, ఆకర్షణలు కానీ, ప్రభావం కానీ, ఆ ప్రతిభ కానీ చుట్టూ రంగంలో ప్రతిఫలిస్తూ ఉండాలి. రావు గోపాలరావు గారు నాటక రంగంలో గొప్పగా రాణించిన తర్వాత దాని ప్రభావంలో అలాగే వస్తూ సినిమా నటుడు అయ్యాడు. నేను చేయలే ఆ పని. నేను స్టేజ్ మీద నటన చేశాను, అది వేరే విషయం. ఏమైనా దృష్టి నాది నటన కాదు. 42 ఏడు చేశా. నాకు తెలియని విషయం ఏమిటంటే 35 సంవత్సరాల పాటు నా కెరీర్ ఉంది. తర్వాత 35 సంవత్సరాల కెరీరు, 280 సినిమాలు. ఇవాళ కూడా నేను సినిమా యాక్ట్ చేస్తాను. హూ కుడ్ ఇమాజిన్ దిస్? ఇది ఊహించలేని విషయం. ఇవాళకి కూడా నీ తరం వాళ్ళు చాలామంది మీరు మంచి నటులు, రచనలు కూడా చేస్తారట అంటే నా నవ్వు వస్తుంది. నేను రచనలే చేస్తాను బాబు, నటన కూడా చేస్తూ ఉంటాను అని చెప్పాలి అని అంటాను. ఏమైనా తరం మారుతుంది, కాలం మారుతుంది. మీ నాన్నగారికి బహుశా నేను రచయితగా ఎక్కువ తెలిసి ఉంటుంది, నీకు నటుడిగా తెలుసు. అప్పుడు వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటావు, ఈయన కథ కూడా రాస్తాడా, నాటికి రాస్తాడా, నాటకం రాస్తాడా, ఇంకోటి చేస్తాడా అని ఒక పరిణామ దశ. కానీ నాకు ఫేవరెట్ ఫిలిమ్స్లో ఒక 2-3 ఉన్నాయండి. డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం. అంటే ఈ సినిమాలకి కథలు మీరు రాశారు, స్క్రీన్ ప్లే మీరు చేశారు. అంటే ఇవన్నీ తెలుసుకున్నాను లేండి, ఒక 10 ఏళ్ల క్రితమే తెలుసు, బట్ 10 ఏళ్ల క్రితం కూడా ఫర్ మీ ఇట్ వాజ్ అ షాక్. అంటే డాక్టర్ చక్రవర్తి కథ నాది కాదు, కోడూరు కౌశల్యాదేవి గారు చక్రభ్రమణం స్క్రీన్ ప్లే మీరు చేశారు. ఆ నవల అని అంతకుముందు నేను ఆంధ్రప్రభలో పనిచేశాను కొన్ని నెలల ముందు. అది లైఫ్. అది కొన్ని నెలల ముందు ఆంధ్రప్రభలో పనిచేసి ఆంధ్రప్రభ పోటీలకు వచ్చిన నవలల్లో సెలెక్ట్ చేయడానికి ప్రిలిమినరీ మెంబర్స్ సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, కుర్రాళ్ళ మేమందరము అప్పుడు నాకు 21-22 ఏళ్ళు. మీరు చదవండి అయ్యా అని మాకు ఇచ్చారు ఆయన, బదోర్ చినకామరాజు గారు ఎవరు అనుకుంటా. అప్పుడు సెలెక్ట్ చేసిన 3-4 నవలల్లో చక్రభ్రమణం ఒకటి. ఫైనల్ జడ్జి త్రిపురనేని గోపిచంద్ గారు. నేను ఆంధ్రప్రభ వదిలేసి ఆల్ ఇండియా రేడియోకి వచ్చేసాను ఈ మధ్యకాలంలోనే. ఆయన చక్రభ్రమణానికి అవార్డు ఇచ్చారు. జనవరిలో నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యి మార్చికి వచ్చేసరికి మళ్ళీ చక్రభ్రమణం నా చేతికి వచ్చింది. దీనికి మీరు స్క్రీన్ ప్లే రాయాలి మారుతిరావు గారు అన్నాడు. దుఃఖపడం వస్తున్నారు. సినిమాలు రాయడం మీరు రాదండి బాబు, స్క్రీన్ ప్లే అంటారండి మీరు. ఇవన్నీ నేను ఎక్కడ నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి పనులు కూడా అన్నాడు. నా పక్క దాశరథి గారు ఉన్నారు, మహానుభావుడు. ఆయనే కారణం దీన్ని నేను రావడానికి. నీకు తెలియకపోయినా ఆయన తెలుసయ్యా ఎలా చేయించుకోవాలో, నువ్వు ఎక్కువ కారణం అడిగాను. ఆ విధంగా చక్రభ్రమణం రాసా. ఇంకా మంచి విషయం చెప్పాలి, ఇవన్నీ గర్వపడే విషయాలు. ఇవాళ తలుచుకుంటే వెనక్కి తిరిగి డాక్టర్ చక్రవర్తిలో మొదటి సీన్, సినిమాలో మొదటి సీన్ నేనే రాశా. ఆ సీన్ ఫెయిర్ కాపీ రాసుకున్న మహానుభావుడు కాని ఉన్నాడు, కే విశ్వనాథ్ గారు. ఓకే. ఆయన దాని కో డైరెక్టర్. అంటే నిద్రాణంగా ఉన్న కొందరు సాంకేతిక నిపుణులు ఎంత విశ్వరూపం దాలుస్తారు అని మన కళ్ళ ముందే తెలియడం కోసమని తొలి దశలో నేను చూసిన ఒకళ్ళిద్దరు దర్శకుల్లో 2 పేర్లే చెప్తాను నేను. ఒకటి కే విశ్వనాథ్, 2 ఆయన కే రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు అని కూడా నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుసు. ఆయన బాబు కథ ప్రకాశ్రావు గారు నాకు చెప్పడం తెలుసు. మా ఇంటికి ఎదురుగుండా ప్రకాశ్రావు గారి ఇల్లు. ఆయన అక్కడ ఆయన ఆ పిక్చర్ రాసేవాడు, ప్రేమనగర్ రాస్తుండేవాడు ఆయన.
వరండాలో కూర్చుని నన్ను మా ఆవిడ లేపేది, ప్రకాశరావు లేచారు మీరు లేవండని, నేను ఈ వరండాలో కూర్చునేవాడిని. నీ గొప్ప అనుభూతులు అవి. వాళ్ళు ప్రకాశరావు గారు ఈజ్ ఎ లెజెండ్ బై హిమ్సెల్ఫ్. మూడు లాంగ్వేజెస్లోని ప్రేమణ గారిని పెద్ద హిట్ చేసిన మహానుభావుడు. అంత గొప్ప పిక్చర్, ఇట్ వాజ్ ఎ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. ఇదో విశేషాలు. కానీ గొల్లపూడి గారు, సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాక మీకు నేమ్, ఫేమ్, పాపులారిటీతో పాటు రెమ్యునరేషన్ కూడా బాగా వస్తుంది ఆబ్వియస్గా. ఎందుకంటే అంతకుముందు మీరు ఎన్నెన్నో రచనలు చేసి ఉండొచ్చు, ఎన్నో పుస్తకాలు, నాటకాలు ఎన్నో రాసి ఉండొచ్చు, బట్ యు ఎంటర్డ్ ఫిల్మ్స్, అసలు కంప్లీట్ ఇట్స్ డిఫరెంట్ డైమెన్షన్ కదండి. నా జీవితంలో గొప్ప అదృష్టం చెప్తాను ప్రేమ. ఎప్పుడు ఎప్పుడు నేను నమ్మాలి, డబ్బు మీద నాకు దృష్టి లేదు. నువ్వు ఇవాళ ఇలా కట్అవుట్ చూపించి దీనిలో ఇది ఎంత ఉంటుందండి అని అడిగితే నేను తప్పనిసరిగా తప్పు చెప్తాను. ఐ డోంట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మనీ ఈవెన్ టుడే. యూ షుడ్ బిలీవ్ మీ. నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ని. బహుశా తెలుగుదేశంలో చాలామంది పుట్టిన రోజుల్లో నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ని. నాకు 100 రూపాయలు నోట్లు ఇచ్చి లెక్క పెట్టమంటే 99 అయినా లెక్క పెడతాను, 101 అయినా లెక్క పెడతాను. 101 లెక్క పెట్టినప్పుడు గెలిచిపోతాను నేను. కాన్సెప్ట్ ఆఫ్ మనీ లేదు. అంతేకాదు ఐ హ్యావ్ నెవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అర్జ్ టు ఎర్న్ మనీ. అయితే పెళ్ళైనప్పటి నుంచే కాదు, ముందు రోజుల నుంచి కూడా నాకు 100 రూపాయలు జీతం ఉన్నప్పుడు 125 రూపాయలు వచ్చేది. ఎందుకంటే కథ రాసేవాడిని. 125 రూపాయలు జీతం ఉన్నప్పుడు 150 రూపాయలు వచ్చేది. ఇంక నాటిక రాసేవాడిని. 150 రూపాయల జీతం ఉన్నప్పుడు ఇంకేదో వచ్చేది. నాకు 1000 రూపాయల జీతం ఉన్నప్పుడు 2000 వచ్చేది. 10,000 రూపాయలు ఉన్నప్పుడు 20,000 వచ్చేది. ఎప్పుడూ నేను డబ్బుకి వెతుక్కోలేదు, ఎప్పుడూ నేను డబ్బు కోసం శ్రమపడలేదు, ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేకుండా పోలేదు. మనీ వాజ్ నెవర్ ఏ ప్రాబ్లం ఇన్ మై లైఫ్. ఐ నెవర్ ఎవర్ హ్యాండిల్ మనీ. మా ఆవిడ తిడుతూ ఉంటుంది ఇప్పుడు, ఆవిడకి 76 ఏళ్ళు. నా దుంపతించే పెళ్ళైన కొత్తలో బాగుండేది సరదాగానే, 56 ఏళ్ళు మా ఇద్దరికి పెళ్ళి. ఆ రోజుల్లో ఈ డబ్బంతా నా మొహం మీద పారేసేట్ చేసుకునేవాడిని. ఇప్పుడు నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇవన్నీ హ్యాండిల్ చేయలేని డబ్బులు. ఇప్పుడు ఇస్తే నేను ఎక్కడ తెచ్చేది? ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి. ఈ 10 రూపాయలు నోటి ఎవరికి ఖర్చు పెట్టాలి? ఈ డబ్బు గ్యాస్కి ఇవ్వాలి, ఈ డబ్బు ఇంకోటికి ఇవ్వాలి. నౌ ఐ కాంట్ డూ ఇట్. ఐ కాంట్ డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. ఎవర్ ఐ వాజ్ నెవర్ డూయింగ్ ఇట్. సో ఎప్పుడూ డబ్బుకి ప్రాబ్లం లేదు. ఎప్పుడూ నాకు కావాల్సిన డబ్బు కంటే నా దగ్గర ఎక్కువ డబ్బే ఉండేది. ఎప్పుడూ డబ్బు మీద దృష్టి లేదు. ఇది గొప్ప అదృష్టాలు ఒక అదృష్టం. నిజమేనండి. సో ఐ నెవర్ వెంట్ ఆఫ్టర్ మనీ. మనీ వాజ్ ఆల్వేస్ దేర్ వెన్ ఐ వాంటెడ్ ఇట్. సో ఎప్పుడు మనీ కోసము కానీ ఆదాయం కోసం కానీ ఎప్పుడు నా ఆర్ట్ని కాంప్రమైజ్ చేయలేదు. అది నేను అదృష్టంగా చెప్పుకుంటా. డబ్బు నాకు చాలా వచ్చింది అంటే నాకంటే గొప్పవాడు మహానుభావులు చాలామంది ఉన్నారు. ముఖేష్ అంబానీ ఇంకా గొప్పవాడు, ఇంకోటి మహానుభావుడు ఉంటాడు. బట్ యూనో ఐ వాజ్ ఆల్వేస్ ఎ హ్యాపీ మ్యాన్, సెల్ఫ్ సఫిషియెంట్ మ్యాన్. ఐ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా రూపీ ఇన్ మై పాకెట్. ఐ నెవర్ లాంగ్డ్ ఫర్ ఇట్. ఐ నో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ ది ఆస్కింగ్, బట్ ఐ ఆల్వేస్ సా టు ఇట్ దట్ ఐ నెవర్ కాంప్రమైజ్ ఫర్ దట్ ఎక్స్ట్రా రూపీ దట్ మేడ్ వాట్ ఐ యామ్ టుడే. అయితే ఒక విషయం అండి, మనీ వాజ్ నెవర్ అ ప్రాబ్లం, ఆర్ మనీ వాజ్ నెవర్ అన్ ఇష్యూ, ఆర్ మనీ వాజ్ నెవర్ ఇంపార్టెంట్. ఐ నెవర్ చేస్డ్ మనీ. ఇట్ వాజ్ దేర్. నువ్వు నమ్ము, ఆ రోజుల్లో 10 రూపాయలు ఇచ్చేవారు రెమ్యునరేషన్. నేను బట్టే నేను మాట్లాడేది మీ నాన్నగారు చిన్నతనంలో. మీ నాన్నగారు నేను ఒక వయసు పడవాను అనుకుంటున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడు 1959-60లో రెమ్యునరేషన్ 10 రూపాయలు, నాకు పెళ్ళైన రోజుల్లో 100 రూపాయలు తులం బంగారం, ఇవాళ ఎన్ని 36,000 రూపాయలు, 37,000 రూపాయలు దిక్కువాలి బంగారం, నాకు తెలియదు అది ఎంతో. ఏమైనా ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ వాజ్ దేర్ ఫర్ మీ. అయితే రెమ్యునరేషన్ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, మనీ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, కానీ మీరు ఏదైతే చాలా ప్రేమించారో, దేన్నైతే ఎంతగానో ఇష్టపడ్డారో, మీ రచన, ఆ రచనని చాలా కాలం మీరు వదిలేయాల్సి వచ్చింది సినిమాల వల్ల. అది మన చేతిలో ఏం లేదు ప్రేమ. చిన్న విషయం చెప్తాను. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ ఫర్ విచ్ యూ డోంట్ లాంగ్. దే హ్యాపెన్. వెన్ దే హ్యాపెన్ యూ హ్యావ్ నో చాయిస్ ఎక్సెప్ట్ ఎంబ్రేస్ ఇట్. అంతే, అర్థమైంది కదా. ఏమాత్రము వీలున్నా నువ్వు నమ్మి మాట చెప్తున్నాను, కెమెరా ముందు చెప్తున్నాను ఈ మాట.
నేను నటించకుండా బయట ఉండాలనే ప్రయత్నం నేను ఆ రోజుల్లో కూడా చేశాను. మొదట్లో సినిమా నటిస్తూ ఆహా గొప్పగా సినిమా నటిస్తున్నాను సంతోషించలే, ఎందుకయ్యా ఈ రికమాలిన షూటింగ్, రాత్రి 12 గంటలకి నా షూటింగ్ ఎందుకయ్యా, ఎందుకు చంపేస్తున్నారు నన్ను, నన్ను ఏడుస్తూ చేశాను. ఇప్పటికి కూడా ఎక్కువ శ్రమ పడితే నేను అనవసరమైన శ్రమ అనవసరమైన రంగాల్లో పడుతున్నానేమో, అండ్ ఇటు నాకు నేను గొప్ప నటుని అని అనిపించకపోవడం వల్ల నాకేం నష్టం కలిగేది కాదు, గొప్ప రచయితని అనిపించుకుండి ఉంటే నా యుగో ఎక్కడో దెబ్బతిని ఉండేది. బట్ ఇవాళ రెండూ కలిసి వచ్చాయి నాకు, రెండు అది అది అదృష్టం. ఇప్పటికీ కూడా నాకు ఎక్కువ కష్టపడితే మనసులో మూలైన ఈజ్ ఇట్ వర్త్ ఇట్, డూ యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్, నాతో ఎప్పుడు ఆ మాట అంటూ ఉండేవారు. జగ్గయ్య గారు ఎక్కడ ఉన్నాడో పాప పడిపోయాడు ఆ రోజుల్లో అనేవాడు, మారుతిరారు మీరు ఇవాళ చెప్పి సాధించుకునే లెవెల్ మీకు వచ్చింది, ఒక 6 తర్వాత పనిచేయాలని చెప్పండి మరేం పర్వాలేదు అనేవాడు. ఎప్పుడు నేను ఈ మాట ఇవాళ ఎవరైనా చెప్తే నా మేనేజర్కి చెప్తా, 6 తర్వాత పనిచేయను, ఇష్టం ఉంటే చేస్తా. నువ్వు డబ్బు మీకు వచ్చి పడిందని నువ్వు అన్నావు కదా, డబ్బు నాకు ఎక్కువ అక్కర్లే, కానీ డబ్బు అన్నది అన్నది అనే స్కేల్ని, డబ్బు అనే స్కేల్తో నా టాలెంట్ను కొలవడాన్ని నేను ఎప్పుడూ నా ఈగోతో రాజీ పడను పడను. నాట్ దట్ ఐ వాంట్ ఇట్, బట్ దట్ ఈస్ ది స్కేల్ విత్ విచ్ యూ డిసైడ్ ది కాంపిటెన్స్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ఎన్ యాక్టర్. అందరికీ 10 రూపాయలు ఇస్తే నేను 11 రూపాయలు తీసుకుంటానయ్యా, 11 రూపాయలు అవసరమే కాదు, నేను 11 రూపాయలు నటున్నాను చెప్పుకోవడానికి. అదే అదే మీ వస్తుంది, నీకు అర్థమైంది కదా, ఇట్ ఈస్ ది స్కేల్. అదర్వైజ్ హౌ డూ యూ డిసైడ్ ఇట్, వై డూ ది పే 11 రూపీస్ అన్లెస్ ఐఎమ్ పేయింగ్ బ్యాక్ 12 రూపీస్ టు హిమ్, బిజినెస్. అయితే అంత ఆసక్తి అంత ఇష్టం లేకుండానే ఎన్నెన్ని అవార్డులు కొట్టేశారు. 42వ ఏట 43వ ఏట ప్రేమ, యూ షుడ్ బిలీవ్ మీ, నాకు శాస్త్రిని నా మేనేజర్ ఉండేవాడు చచ్చిపోయాడు పాపం. నేను చక్కగా స్నానం చేసి, నేను బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటికల్ ఫిజిక్స్ వాడిని, స్టేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్న వాడిని, ఆఫీసర్ని, చక్కగా మంచి జీవితాన్ని గడిపిన వాడు, హైబ్రో లైఫ్ని గడిపిన వాడిని, చక్కటి మల్లు పంచులు ఆడేది, మంచి లుంగి లాల్చి కట్టుకుని బయటకు వస్తే 5 కార్లు వెయిట్ చేసేది. ఏమిటయ్యా ఈ కార్లు ఎందుకయ్యా ఇది సార్, ఒక్క షాట్ సార్ వీళ్ళు రెడీగా పెట్టుకున్నారు సార్, మీరు అక్షంతలు వేసే షాట్ క్లోజ్ అవుట్ ఉండిపోయింది మీది అన్నపురంది సార్, ఇదెవరయ్యా ఇది అది ఏదో చెప్పేవాడు, అది ఇంపార్టెంట్, ఇదెవరిది ఇది సార్ మీ కాల్ షీట్, ఈ 2 కార్లు నా వెనక వస్తూ ఉండేవి. ఐ హేటెడ్ ఇట్ ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐఎమ్ రిలాక్స్డ్ ఐఎమ్ టుడే బట్ ఐ డిడ్ ఇట్ సంవత్సరానికి 31 సినిమాలు చేశాను, నమ్ముతావా, 31 సినిమాలు అది నీ అమ్మ అక్కడ ఏం పిక్చర్లు, నాకు డబ్బులు తెలియవు, మా ఆవిడ తీసుకుంటూ ఉండేది. నువ్వు చెప్తాను ఆడపిల్లవు కనుక చెప్తున్నాను నేను, ఈ చేత్తో అన్నం తినేవాడిని, నీ చెయ్యి ఏమన్నం తింటుందో నాకు తెలిసేది కాదు. లెట్ మీ టెల్ యూ నౌ బిఫోర్ ది కెమెరా, ఇవాళ నేను నాకు 30-35 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో కుక్స్ ఉన్నారు, అనుమానమే ఉంది కుక్కు ఇక్కడ కూడా కుక్కు ఉంటుంది. నేను ఇవాళ కూర్చుని పొద్దుటే లేచిన తర్వాత పళ్ళుదొంగకొని అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏ కూర తినాలో నేను సెలెక్ట్ చేసుకుని ఆ కూరలన్నీ నేను కట్ చేసి ఆ కుక్కు వస్తే ఆవిడ ముందు పెడతా, ఆవిడ సిగ్గుపడిపోతుంది మీరు చేస్తున్నారేంటని. ఐ ఎంజాయ్ దిస్, దిస్ ఇస్ సంథింగ్ ఐ డిడ్ డూ. ఇవాళ నేను క్యాబేజీ కూర తినాలని ప్లానింగ్ ఎప్పుడు చేశాను నేను, నాకు తెలియదు అసలు క్యాబేజీ కూర తింటానని. ఇంకేదో లైఫ్లో ఐ మిస్డ్ ది చైల్డ్హుడ్ ఆఫ్ మై చిల్డ్రన్, యునో చచ్చిపోయిన కుర్రాడు ఏమడిగేవాడు ఆ కుర్రాడు, వాడికి పండక్కి బట్టలు ఎవరు కొనేవారు, మా ఆవిడ కొనేది, వాడు అల్లరి పెట్టేవాడా, అప్పుడు ఏం చేసేవాడు. ఐ ఆస్క్ మై వైఫ్ లైక్ ఎనీబడి ఎల్స్, ఐ మిస్డ్ హిమ్. మా అబ్బాయి జ్ఞాపకం వచ్చాడు కానీ చెప్తున్నాను, ఐ మిస్డ్ యూన్ మై ఫస్ట్ సన్, ఐ మిస్డ్ యూన్ మై సెకండ్ సన్, యూనో వాళ్ళు ఎప్పుడు నన్ను డబ్బు అడగరు, నేను ఎప్పుడు డబ్బు లేవులే. జీవితంలో ప్రేమ మనిషి నష్టపోయేవి రెండు ఉన్నాయి, ఒకటి చక్కటి ఆనందంగా గర్వంగా ఆడపిల్ల అయితే నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు గడిపే లైఫ్, ఇట్ ఈస్ యువర్ రైట్, ఇట్ ఈస్ ది స్వీట్నెస్ ఆఫ్ లైఫ్, అదొకటి. రెండోది ఏంటంటే ది ప్రైవసీ. నేను రోడ్డు మీద నడుస్తూ మా ఆవిడతో వెళ్ళి వంకాయలు కొనుక్కుందామా బీరకాయలు కొనుక్కుందామా
వంకాయలు బాగున్నాయండి కొనుక్కుందాం, బీరకాయలు కూడా బాగున్నాయి, బీరకాయలు వద్దండి ఈసారి వంకాయలు, నేను మాట్లాడలేను. అక్కడికి కొంచెం పొగరుగా అయినా కోట్ల బజార్కి వెళ్ళి నిలబడతాను. అయ్యా వంకాయలు తీసుకోండి అయ్యా అంటాడు వాడు. నీకు అర్థమైంది కదా, ఊళ్ళోనే ఉన్నాడు వాడు, ఉన్నాడు రాజమండ్రిలో జంగారెడ్డి కూడా ఏదో వాడు. వాడు నన్ను చూడగానే ఇన్ని నిమ్మకాయలు తీస్తాడు, ఈ చేతిలో పెడతాడు. అది మొదటి రోజులు అయితే మేము వచ్చిన కొత్తలో వాడు నమ్మలేపాడు, గొల్లపూడి మారుతురా అండి ఇలా రావడం. ఈ 5 నిమ్మకాయలు నా చేతిలో పెట్టాడు. ఎంత 5 అన్నాను, తీసుకోండి పర్లేదు, ఊరికే తీసుకోండి అందుకే నేను డబ్బులు ఇస్తాను, నా దగ్గర డబ్బు ఉందయ్యా బాబు, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్, నువ్వు ఎంత కమ్ముతున్నావు చెప్పవయ్యా, 10 రూపాయలు ఇవ్వండి సార్, 5 రూపాయలు చాలు సార్. యూనో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మీరు ఇప్పుడు ఇలాగ ఫీల్ అవుతున్నారు కదా సార్, యాక్చువల్గా మీరు బిజీ ఉన్న డేస్లో ఎప్పుడైనా మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ ఆవిడ క్వశ్చన్ చేశారా మిమ్మల్ని మాకు కొంచెం టైం ఇవ్వచ్చు కదా? మెల్లిగానా యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ, యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ. పొగలంత కష్టం ఇప్పుడు సంగతి, సినిమాలు సరే, సినిమాల్లో ఇంకా ఆలోచన లేదు, సినిమాల్లో రచనే చేయలేకపోయేవాడిని, రచనే మానేశాను. లాభసైట్గా ఉంది కదా దిక్కుమాలి, కే విశ్వనాథం చేశాడు నేను చేసిన పని, ఆయనతో చెప్పాను వీడికి షార్ట్ చెప్పాలా, వీడికి ఇది చెప్పాలా, వీడి మొహం ఎలా పెట్టాలా, వీడి దగ్గర చేయాలా, బాగా ఆలోచించాలా, స్క్రీన్ ప్లే రాసుకోవాలా, పాట బాగా రావాలా, ఇన్ని చేసి చేసి ఆయన శంకరాభరణాలు అవన్నీ తీశాడు. తర్వాత చాలా సుఖంగా ఉంది కదా, చిరునవ్వు నవ్వుతే చాలు, ఎంజాయ్ చేస్తున్నారు. ఓ కాదు 100 పిక్చర్లు చేశాడు, 15 పిక్చర్లు చేసి 50 పిక్చర్లు చేశాడేమో, మంచి డబ్బు ఇచ్చారు ఆయనకి, పాపులర్ అయ్యాడు ఆయన. ఆయన నేను యాక్ట్ చేసిన మొదటి పిక్చర్ నేనే రాశా. కే విశ్వనాథ్ గారి జీవితంలో యాక్ట్ చేసిన మొదటి సీను పిసి శ్రీరామ్ అనే కెమెరామ్యాన్ ఇంట్లో కే విశ్వనాథ్ గారు నేను నటించాం. ఓకే, ఏం సినిమా అండి అది? శుభ సంకల్పం. ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారిది. కే విశ్వనాథ్ తీసిన మొదటి పిక్చర్ కూడా నేనే రాశా, ఆత్మగౌరవం. ఎందుకు ఈ మాట చెప్తున్నా వచ్చింది, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమ, ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ, ఇట్ వాజ్ వెరీ ఈజీ. నేను చిరునవ్వు నవ్వుతే బాగుంది, నేను ఏడుస్తే బాగుంది, నేను కోపడితే బాగుంది, ఏమీ చేయలేదు, బుర్ర పైనక్కర్లేదు. గురుగారు ప్రేమను కోపంగా చూడండి, అయిపోయింది. ప్రేమను ఎందుకు కోపంగా చూడాలి ఇంకెవడో ఆలోచిస్తున్నాడు, నాకు అవసరం లేదు. సో ఇట్ వాజ్ ఈజీ వే, అండ్ ఐ గెట్ 10 రూపీస్ మోర్ ఫర్ దిస్, ఐ బికమ్ మోర్ పాపులర్. డాక్టర్ చక్రవర్తి రచయిత ఎవరో నువ్వు తెలుసుకున్నావు కానీ నీకు తెలిసింది. ఇంట్లో రామి విధుల కృష్ణయ్యలో ఇంట్లో రామి విధుల కృష్ణయ్య ఎవరు నీకు చెప్పక్కర్లేదు, మీరే కదా, అది పాయింట్. సో ఇట్ వాజ్ షార్ట్ సర్క్యూట్ టు పాపులారిటీ, ఇట్ వాజ్ షార్ట్ రూట్ టు ఎర్న్. అండ్ వాట్ హ్యావ్ యూ, దిస్ రాస్కెల్ కాల్డ్ ది యాక్టర్ డిస్ట్రాయిడ్ ది రైటర్ ఇన్ మీ యాజ్ ఎ ఫిల్మ్ రైటర్. సో ఆల్ రైట్, ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఎల్స్వేర్, యు అండర్స్టాండ్. జీవితంలో అతి విచిత్రమైన విపర్యయం, బట్ థ్యాంక్ గాడ్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ బ్యాలెన్స్డ్ బోత్, ఐ మీన్ నిజంగా బ్యాలెన్స్ చేశారండి. బాధపడుంటారు బట్ ఎంతవరకు మీరు, ఇట్స్ ఆల్ రైట్. అంతేనా, నేను నటుండ అయ్యేటప్పుడు 42 ఏళ్ళు వచ్చాయి, 42 నా కాళ్ళకి ఆపరేషన్ చేయించాను ఈ మధ్యనే. 42వ ఏట నువ్వు కష్టపడడం తగ్గించుకోవాలి, ఇంకా వయసు వస్తుంది కనుక. అప్పుడు నేను జయమాలినితో డ్యాన్స్ చేసి, జ్యోతిలక్ష్మితో డ్యాన్స్ చేసి, అనురాధతో డ్యాన్స్ చేసి, కూలీతో డ్యాన్స్ చేసి, ఇంకా వాళ్ళతో డ్యాన్స్ చేసి, గుర్రాలెక్కి మెరుపుదాడంతా గుర్రాల మీదే ఉన్నాను నేను. జయమాలిని, సుమన్ను, భానుచంద్రు, ఇంకోళ్ళు, ఇంకో సారథి అందరూను, గిరిబాబు అందరూను, మో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఐ డిడ్ అండ్ ది రాంగ్ సైడ్ ఆఫ్ మై ఏజ్, 42 తర్వాత. సో 72 తర్వాత నా కాళ్ళకి చెప్పాయి, యు ఆర్ మిస్యూజింగ్ మీ అట్ ది రాంగ్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్, ఐ హ్యాడ్ టు గో త్రూ ది ఆపరేషన్. ఎందుకు చెప్తున్నానంటే చెల్లిపోయింది అప్పుడు, బాగానే ఉంది. ఐ టేక్ థింగ్స్ ఈజీ, ఐ నీడ్ నాట్ రైట్. ఎవరు అడిగారా మధ్య, చచ్చిపోయాడు ఎక్కడ ఉన్నాడు పాపం జీసీ శేఖర్, మై మధ్యనే పోయాడు జీసీ శేఖర్, ఈజ్ ది ఓన్లీ ప్రొడ్యూసర్ హూ కేమ్ టు మీ వన్ డే. నాకు తెలియదు వాళ్ళ నాన్నగారు నారాయణరావు అని కూడా తెలుసు నాకు. ఏమి నా శేఖర్ గారు అన్నాను, ఓ చెక్ తీసాడు ఆయన, బ్లాంక్ చెక్ తీశాడు, గురుగారు ఇది మీ బ్లాంక్ చెక్, మీరు యాక్టరు, మీరు రైటరు, మీరు డైరెక్ట్ చేసి నాకు పిక్చర్ చేసి పెట్టండి, ఇది బ్లాంక్ చెక్ అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ ది ఓన్లీ మ్యాన్ ఇన్ ది మై ఎంటైర్ మై కెరీర్ అలా ఇచ్చింది, ఇంకెవరూ ఇవ్వలేదు. నేను ఆయన కూర్చోబెట్టి జాగ్రత్తగా మంచి పాఠాలు చెప్పి, ఇవన్నీ ఎవరో చేస్తే నేను చేసినవి బాబు,
నేను చేయడానికి వేరే ప్రత్యేకమైన శ్రద్ధ కావాలి, తొందరపడద్దు, ఐఎమ్ హ్యాపీ దట్ యు లైక్ మీ, బట్ ఐ నో మై లిమిటేషన్స్ ఆల్సో. వద్దు, చక్కగా మంచి కాదా, వచ్చేతం రాయించు, ఏమైనా చేస్తే చేయొచ్చు, ఇంకెవరు నటించమంటే ఓ పాత్ర వేస్తాను అని నేను ఆగా. నా జీవితంలో గొప్ప అదృష్టాలు ఏంటంటే, నేను ఏదైతే చెయ్యను, ఏదైతే నేను చెయ్యక్కర్లేదో, ఏదైతే నాకు సాధ్యం కాదో నాకు ప్రతి దశలోనే నాకు తెలుస్తూ ఉండడం. టు నో యువర్ లిమిటేషన్ ఈజ్ నాలెడ్జ్. టు నో యువర్ కెపాసిటీ. నువ్వు బాగా నటిస్తే దేశం చెప్తుంది నువ్వే నచ్చలేదు, నేను బాగా నటించిన అయ్యా వద్దయ్యా అది యూ షుడ్ డిసైడ్. సో ఎప్పుడైనా ఏదన్నా ఇలా అలాంటి ఎటన్నా సినిమాకి మీరు చెప్పారండి ఈ పాత్రకు నేను సూట్ అవ్వను, నేను సరిపోను, ఒకసారి చెప్పాను. కొన్ని పాత్రలు మనకి లాంగ్ అవ్వవు. ఈ పాత్ర ఏంటి ఇలా ఉంది, బుడబుడక్కలు వాడే వేషం ఏదో వేసాను నేను. పోతరాజు గారి పిక్చర్ అనుకుంటాను. అంజలిదేవి మేకప్ మ్యాన్, నేను, నూతన్ ప్రసాద్, జయమాలిని, కాశీ విశ్వనాథ్, మేమేదో ఓ డ్యాన్స్ కూడా చేసాం. ఆ ఫోటో కూడా నాకు ఇచ్చాడు, నా ఆత్మకథలో వేశాను. ఆ పాత్ర లొంగేది కాదు, నేను ఎప్పుడు చూడలేదు ఆ బుడబుడకులు వాడు ఎలా ఉంటాడో. బట్ వేషం వేసుకుని ఆ కాస్ట్యూమ్ విషయం వేసుకునేసరికి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓకే, అది కూడా ఇట్స్ అన్ ఇంటలెక్చువల్ ఇంప్రొవైజేషన్, నాట్ ఎ రియలిస్టిక్ ఇంప్రొవైజేషన్, బికాజ్ ఐ నెవర్ సీన్ వన్ ఆర్ ఐ నెవర్ ఇంబైబ్డ్ వన్. యూ అండర్స్టాండ్? అది పాయింట్ సార్. నాకు ఒక డౌట్ సార్, ఒక క్వశ్చన్. మీరు సాంప్రదాయాలు లేకపోతే మంచి చెడు, మధ్యతరగతి జీవితాలు ప్లస్ స్త్రీలు, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళ వైపు ఎట్లా మసలుకోవాలి, ఇలాంటి విషయాల్లో మీకు చిన్నతనం నుంచి చాలా అవగాహన ఉంది, మీ రచనలు కూడా చాలా చేశారు. కానీ సినిమా రంగంలో మీరు ఎన్నో పాత్రలు విలన్గా పోషించారు, చాలా సందర్భాల్లో మీరు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసే సీన్స్ కూడా ఉన్నాయి, అలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వాట్ వే యూ గోయింగ్ త్రూ సార్ ఎప్పుడన్నా, దో ఇట్ వాజ్ అన్ యాక్టింగ్? ఇప్పుడు ఆలోచించలేదు, నేను ఎప్పుడు ఆలోచించలేదు, నేను కూడా ఊహించలే. విచిత్రం ఏంటంటే, మంచి ప్రశ్న అడిగావు నన్ను. నేను ఇంప్రొవైజ్ చేసిన బ్యాడ్ క్యారెక్టర్ చేసి భారతీయ సినిమాలో లేదు అంతవరకు. నువ్వు క్షమించాలి, ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్తున్నాను, కెమెరాల ముందు చెప్తున్నాను ఈ పాయింట్, బికాస్ దట్ జాన్ వాజ్ నాట్ డేర్ ఇన్ ఇండియన్ సినిమా. నేనే నువ్వు తీసుకురావాల్సి వచ్చిందంటే, నాకేవైతే లిమిటేషన్సో అవి నేను చేయాల్సి వచ్చింది. కనుక ఇంట్లో రామి విదురకృష్ణయ్య అనే సినిమా నేను చేస్తాను రాయలే, నీకు అర్థమైంది కదా. ఎవరో చేస్తారు అని అనుకుంటే, రాసిన సత్యనారాయణ గారు చేస్తాడు, రంగనాథ్ చేస్తాడు, రాఘగోపాలరావు చేస్తాడు, వెంకయ్య చేస్తాడు, అప్పలకొండ చేస్తాడు, ఎవరో చేస్తాడు. నేను చేయాలి, నేను చేయాలంటే ఐ ఆస్క్డ్ మైసెల్ఫ్ 100 questions. నేను సత్యనారాయణ గారిలా పెద్ద శరీరం కాదు, నేను ఇలా ఉంటాను, నేను పెద్ద గొంతు కూడా కాదు రంగారావు గారిలాగా, ఆయన మహానుభావుడు అలా కనిపిస్తుంటాడు. కళ్ళు ఇలాగంటే పెద్ద పెద్ద కళ్ళు కనిపించడానికి పెద్ద కళ్ళు ఇవి కూడా లేవు. నో, వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మీ, నాకు ఏవైతే లేవో వాటిని అకామిడేట్ చేస్తూ, నాకు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే డీల్ చేయగలిగిన ఒక బ్యాడ్ క్యారెక్టర్ తయారు చేశా. ఓకే, నేను నీ పక్కన వెళ్ళిపోతున్నాను అనుకో, నువ్వు నన్ను నాకు పరిచయం లేకపోయినా నువ్వేమంటావు, నీ పక్కన ఎవరైనా కుర్రాడు వెళ్ళిపోతావు, వెళ్ళప్పుడు మాట్లాడరా, నమస్కారం సార్ అంటావు కదా. ఈ మాట తప్పనిసరిగా అనేటట్టుగా పాత్రను తయారు చేశాను. ఓకే, నీకు అర్థమైందా? సో ముందు రాసింది వేరు, ఎప్పుడైతే మీరు నటిస్తున్నారని తెలుసుకున్నాను, ఇంప్రూవ్ చేసుకున్నా, బికాస్ దట్ ఈజ్ ఈజీ ఫర్ మీ. ఏమా చాలా బాగున్నావు నువ్వు, నువ్వు మన సుబ్బారావు అమ్మాయి కదా నువ్వు, మీ నాన్నగారు చాలా గొప్పవాడమ్మా, ఏం చేస్తున్నావు ఇప్పుడు, బుధమి చేసాడు ఈ పిల్ల మామూలుగా మాట్లాడింది, వెళ్ళిందా కాలేదు, ఇవాళ ఎక్కడ సాయంకాలం 6 గంటలకి ట్యాంక్ బండ్ రోడ్డు, నమస్కారం, మా సుబ్బారావు అమ్మాయి ఉషా భార్యతో పరిచయించాడు. ఏంటి వీడి దరిద్రుడు, ఇస్ ఇట్ పాసిబుల్? హీ డిడ్ ఇట్. జీవితంలో ప్రేమ, జీవితంలో దుర్మార్గంగా కనిపిస్తూ దుర్మార్గాన్ని చేసే దుర్మార్గుడు కంటే దుర్మార్గంగా కనిపించకుండా క్యామఫ్లాజ్ చేసిన దుర్మార్గాన్ని చూపే పెద్ద మనిషిలా కనిపించే దుర్మార్గుడు ఉన్నాడే, ఆ దుర్మార్గం రేంజ్ ఎక్కువ.
నాతో అన్నాడు ఈ మాట. కన్నడలో అతని పేరు ద్వారకేష్. మారుతిగారు మీ భాష చేసేవాడు మా 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 భాషలో లేరన్నారు. ఆయన పొరపాటు పడ్డాడు, ఏ భాషలో లేరు. కొల్లపూడి మారుతిరావు ఈ జాన్ని పట్టుకుని 280 సినిమాలు చేశాడు. ఏంట్రా ఈ పిల్ల, అరే ఈ పిల్లని చూడలేదేంట్రా మనం. ఎవరే నువ్వు, నీ పేరే, నీ పేరేంటి? వెంకయ్య సార్. పని చేయరా చంపి. సాఫ్ట్ అబ్యూజ్. నో నో, ఇట్స్ అన్ యాంగులారిటీ. యా, ఇట్స్ అన్ యాంగులారిటీ. నేను చంద్రమోహన్ ఒకసారి తిట్టుకుంటాం, మిమ్మల్ని పీకనొల్లు చంపేయాలని ఉందండి నాకు. నిజంగా ఉంటుందండి, కష్టం కాదు పని, మీరు చేయలేరు. మీరు పని చేయొచ్చండి. ఎప్పుడైనా నేను స్విచ్ వేసేటప్పుడు అక్కడ వైర్ కనిపించేది పెట్టాను, షాక్ కూడా చచ్చిపోవచ్చు. అయితే ప్రమాదం ఉంటుంది, ఆ షాక్ మీకు తెలియ ప్రమాదం ఉంది. అది మంచిది కదండి, ఒక పని చేసి కత్తితో పడుస్తానండి. మీరు పడలేదు సార్, ఇలా మాట్లాడుకుంటాం. నేను వెళ్లే ముందు ఒక మాట చెప్తే వెళ్తాను సార్ మీతోటి. చెప్పండి సార్, ఐ హేట్ యూ అండి అంటాడు చంద్రమోహన్. థ్యాంక్స్ అండి, నాకు తెలుసండి ఈ విషయం ముందే. నమస్కారం అండి, జాతర చూడు కాల్ పడిపోతా. రాజురాణి జాకిలో మా ఇద్దరి మధ్య సీను. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో ఒక పెక్యులర్ యాంగులారిటీ, ది యాంగులారిటీ సమ్టైమ్స్ విల్ గివ్ ఎన్ ఎంఫసిస్. ఏమ్మా నమస్తే, నువ్వు ఎక్కడ చూసావు నిన్ను అని పరిచి. దట్ వాజ్ గొల్లపూడి మాత్రం ఇంట్రొడక్షన్, ఇంట్లో రావు కృష్ణయ్య. జై జగదీయరే, ఎవరో మహాభక్తుడు అని అవుట్ బ్లాక్ వాయిస్ అని వస్తుంది. ఇలా తలుపు ఓపెన్ చేస్తే పెద్ద మనిషిలాగా ఉన్నా, బొట్టు పెట్టుకున్నా, గొల్లపూడి మారుతిరావు అని కొత్త మొహాన్ని దేశం ప్రపంచం ఎవరు చూడలేదు. దేశానికి వరకు వాడిని చూసి నవ్వాలో ఏడవాలో వాడికి తెలియదు, దేశానికి తెలియదు అని చూశారు. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరో నీకు తెలీదా? చూడమ్మా, ప్రపంచంలో చాలామందిని కలుస్తూ ఉంటాం, అందరూ మనకి జ్ఞాపకం ఉండరు కదా. మన ఇద్దరం ఎప్పుడు కలిసాం, ఏ సందర్భంలో కలిసాం, ఎలా కలిసాం, క్యారెక్టర్. కానీ ఆ సినిమా పేరు అనౌన్స్ అయ్యి అది సినిమా వస్తుంది అని తెలిసినప్పుడు ఆ టైటిల్ చిరంజీవి గారిది అనుకున్నారు చాలామంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే ఇంట్లో రామయ్య వీధిలో రామయ్య అండి చిరంజీవి గారు. నేను ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. నన్ను ఎందుకు చంపుతా? నేను అది అలా 5 పాటలు పాడా, 40 సీన్లు. ఫస్ట్ సినిమా జీవితంలో అయితే ఒకటి నేను. ఐ వాజ్ అన్ యాక్టర్ ఆన్ స్టేజ్, ఐ వాజ్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్రా యూనివర్సిటీ. ఇంకోటి ఇంకోటి ఏదో వచ్చింది. నేను ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలా బాగా చదివండకపోతే రాఘవ గారు కూడా ఇన్స్పైర్ అయ్యి ఉండడు, కోడి రామకృష్ణ ఇన్స్పైర్ అయ్యి ఉండడు. నేను నటించగలన్న విషయం నా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, పాయింట్ అది కాదు. ఐ నెవర్ ట్రైడ్, ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇట్, నోబడీ ట్రైడ్. వీడికి 40 సీన్లు ఉన్న వేషం ఇచ్చి ఇంట్లో రామ వీధిలో కృష్ణ అనే టైటిల్ రోజు ఎవడు చేయిస్తాడు నా చేత? అసలు మళ్ళీ అడిగినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటండి అప్పుడు అన్నారా? నేను చేయడం ఏమై మీకు పిచ్చి ఎత్తిందా మీకు అన్నాను నేను. నన్ను మాధవిని చిరంజీవిని నిలబెట్టి స్టిల్స్ తీశారు ఆఫీస్లో. చిరంజీవి నేను రుళ్ళకర పట్టుకుని డైలాగ్ చెప్పేవాడిని. అంత అంత చక్కటి మిత్రుడు, చాలా గొప్ప కృషి చేసే మనిషి, హార్డ్ వర్కింగ్ మ్యాన్. అకాంప్లిష్డ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ వే, యూనో ఆ రోజుల్లో. అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్. ఏ రోజు నేను గొప్పగా వీలయ్యేవాడిని కాదు, తెలీదు ఏం చేస్తామో. ఈ సినిమాని చూస్తారా? చూస్తే ఎలా చూస్తారు? ఎంజాయ్ చేస్తారా? చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తారు? 515 రోజులు పోయిందమ్మా, 515 రోజులు. అయ్యో, ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. కడపలో ఇంటర్వెల్ బయటకు వస్తే నా చుట్టూ 15 మంది ఉన్నారు. ఐ నెవర్ న్యూ ది వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ ఇన్ దోస్ డేస్. పాపులారిటీ ఆఫ్ వల్గారిటీ, వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ. గురుగారా నమస్కారం, ఇది లేదు నాకు తెలియదు. పెద్దవారు నమస్కారం మాత్రారు, ఏం రాస్తున్నారు ఇప్పుడు, అంతవరకే నాకు తెలుసు. అయితే అందరూ మెచ్చుకున్న మీ పాత్రని, మీ సినిమాని, మీ అమ్మగారు మాత్రం అమ్మగారు, మా ఆవిడ ఏంటండి 42 అంటే నాకు చూడండి, నాకు 23 పెళ్ళయింది, 19 నాతో కాపురం చేసింది ఆవిడ. పరాయి అమ్మాయిని అందరినీ పాడు చేసి నానా గొడవ చేస్తూ దరిద్రంగా ఉండి చెప్పు దెబ్బలు తినే అందరూ ఆడవాళ్ళు కొట్టేది అది మా మా ఆవిడ కూడా. మా అమ్మగారికి అసలు నచ్చలేదు, ఏమిటో అందరూ నేను తిడుతున్నారు, నువ్వు ఆ పాత్ర వేయాల్సింది. ఎవరి పాత్ర? చిరంజీవి పాత్ర. చిరంజీవితో చెప్పాను నేను, ఈ పాత్ర నేను వేయాలంటుంది మా అమ్మాయి. గుడ్ ఓల్డ్ డేస్,
ఐ హావ్ కమ్ అవుట్ ఆఫ్ లాంగ్, చాలా దూరం వచ్చేసాం. సరే, ఎప్పుడైనా కోడి రామకృష్ణ గారు కలిసినప్పుడు చెప్తుంటారా నీ వల్లే ఇలా జరిగిందని? నేను చాలా పిక్చర్లు చేశాను. అదే ఆ తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడు సంతోషిస్తాడు అతను. గురువు గారు ఈ మధ్య 25 ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ ఇచ్చాడు, మీ వల్ల నేను దర్శకుడిని అయ్యాను, మనం చాలా గొప్ప పిక్చర్లు చేసాం ఆ రోజుల్లో, ఇంట్లో రామయ్య, తరంగిణి, ఏం పిక్చర్లు అవన్నీ, ఆలయ శిఖరం అద్భుతమైన వేషాలు. సరే, రాను మీరు ఎప్పటి నుంచి యాక్చువల్గా సినిమాలు ఎక్కువ చేయటం మానేశారు, అంటే తగ్గించారు, ఏ సంవత్సరం నుంచి తగ్గించారు? చాలా గడుచుగా చెప్పడం తగ్గిపోయాయని చెప్తే బాగుంటుంది. తగ్గిపోయాయా? నేను తగ్గించడం ఏమి కాదు, మా అబ్బాయి పోయిన తర్వాత ఇల్యూషన్ని క్రియేట్ చేసే పాత్రీకరణలోకి వెళ్ళే గొల్లపూడి మారుతీరావు చూడగానే ఒక కొడుకును పోగొట్టుకున్న తండ్రిగా ఆడియన్స్కి ఎప్పుడైతే గుర్తొచ్చిందో, హీ లాస్ట్ దట్ ఇల్యూజివ్ ఇమేజ్. నీకు అర్థమవుతుంది ఆ పాయింట్ కదా? ఇప్పుడు తగ్గి అరే పాప గురుగారు అబ్బాయిపోయాడు, పోయింది క్యారెక్టర్ లేదు ఇంకా. అదేంటి చక్రపాణి గారు అల్లు సీతారామరాజు సినిమా చూసేట, కృష్ణ గారిని చూసి ఎన్ని సినిమాలు చేస్తున్నా అని అడిగేటాను. కృష్ణగారే చెప్పారు ఇప్పుడు 12 సినిమాలు, ఇవన్నీ ఫలాప్ అవుతాయి నువ్వు ఇంకా అన్నట. అదేంటి అనుకున్నట్టు ఈయన 12 సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనేది అన్నట్ట. ఎవరు చక్రపాణి గారు, ఈ సినిమా ఎంత బాగుందంటే ఈ సినిమా ఇమేజ్ని మర్చిపోయేదాకా నీ సినిమాలు ఇంకేమి చూడరయ్యా అన్నట్టు. ఓకే, అంటే ఇట్ ఈస్ ఓవర్ పవరింగ్లీ స్ట్రైకింగ్. సో వెన్ ది ట్రాజెడీ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ డామినేట్స్ ఈవెన్ ది ఇమేజ్ హీ క్రియేట్స్ ఆన్ ఎ స్క్రీన్, హీ హాజ్ లాస్ట్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ది స్క్రీన్. ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా నీకు? కొంచెం అర్థమైంది కానీ పూర్తిగా అర్థం కాలేదు. అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వేషాలు చేశాను, ఆ వేషాలు చెల్లే కొంతవరకు. అంటే అలా కాదండి, నేను అనేది ఆ గ్యాప్ మీరు తీసుకున్నారా లేకపోతే రాలేదు? నాకు పిక్చర్లు రాలేదు, ఐ డిడ్ లైక్ ఇట్. నాకు కూడా అంటే మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు కదా ఆ టైంలో, యువర్ ట్రామాటిక్ డిస్టర్బెన్స్ ఉన్నది, ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంటుంది. కానీ తర్వాత తగ్గే మళ్ళీ తర్వాత ఏదో స్లోగా వచ్చే కొన్ని రేషాం చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను ఏమైనా. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా మీరు బాగా ఇష్టపడ్డ పాత్రలు ఏంటంటే మీరు నటించిన సినిమాలు? కృషి చేసిన కంచె, కంచెలో మంచి వేషం. మన కే రాఘవేంద్రరావు కొడుకు చేశాడు ప్రకాష్, సైజ్ జీరో మంచి వేషం. ఇలా ఏమో సరదా అయిన వేషాలు. పాయింట్ ఏంటంటే మనం అనుకోవడానికి ఇవాళ క్యారెక్టరైజేషన్ చేసే ఎల్డర్లీ క్యారెక్టర్స్ ఇవాళ కథల్లో ఉండడం లేదు, అంటే కుటుంబ కథా చిత్రాలు లేవు. అందువల్ల ఇప్పుడు చూడు, ఆయన శరత్మానం భవతిలో అద్భుతంగా చేశాడు నేను ప్రకాష్ రాజ్ గారు. అలాంటి వేషం ఎప్పుడు చూసాం మేము ఇంట్లో రా విధులకృష్ణ, సంసారం సదరంగం, 12 కాపురానికి 12 సూత్రాలు, మనుషులకు చరిత్ర, అవన్నీ నిజంగా ఆ పాత్రలకి పాత్రికలు అలా చేసి ఉండకపోతే ఆ సినిమాలు ఇవాళ జ్ఞాపకం చూస్తుంటాం లేవు ఇవాళ వచ్చేసరికి. అయితే క్యారెక్టర్ మారుతోంది, కథ మారుతోంది, కాలం మారుతోంది, ది టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. మీ అమ్మగారిని ఇలా తయారై ఉండదు, మీ అమ్మమ్మగారు అసలు మీ అమ్మలాగా కూడా తయారై ఉండదు. సో స్వభావం మారుతుంది, కాలం కూడా మారుతుంది, కాలానుగుణంగా అన్నీ మారుతాయి మిగతా. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. సో అయితే ఇప్పుడు మీరు చేస్తున్న పాత్రల్లో మీకు బాగా మనసుకు దగ్గరగా ఉన్న అంటే మీకు బాగా ఇష్టపడ్డ పాత్ర మీరు కంచె అని చెప్తున్నారు, కంచె అండ్ సైజ్ 0. కానీ ఆ పాత్రలు కూడా మొత్తం సినిమాలో యు ఆర్ దేర్, అంటే స్మాల్ రోల్. కరెక్ట్, యు ఆర్ 100%. అంతకంటే రోల్స్ ఏమి ఉండడంలే. ఇప్పుడు సినిమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి జనరల్గా? నేను చూసేది చాలా తక్కువగా. నేను చూసేది జీరో. అవునా? నేను చాలా, నువ్వు నమ్మితే చెప్తాను, నేను యాక్ట్ చేసిన పిక్చర్స్లో సగం పైన నేను చూడలేదు నా సినిమాలు. ఆ రోజుల్లో బాగా బిజీగా ఉండేవాడిని నిజంగా. ఇప్పుడు కొత్త సినిమా ఇదేదో మీరు వస్తుందంటే ఏమొస్తుంది అయ్యా, మీరు దీనిలో డాక్టర్ సార్, మీ పక్కన ఎవరున్నారు, ఇంకెవరో ఉన్నారు, నాకు గుర్తురాదు ఆ సినిమా ఎక్కడదో, ఏ సినిమాలో ఇప్పుడు చేసి ఉంటా ఆ ముమ్మరంలో. మేజర్ ఫిల్మ్స్ కొన్ని జ్ఞాపకం ఉంటాయి.
సుందరకాండ జ్ఞాపకం ఉంటుంది. ఇంకేదో పిక్చర్ జ్ఞాపకం, ఇంకేదో పిక్చర్. సార్ పర్సనల్గా కూడా మీరు ఒకప్పుడు, నాట్ దట్ ఐఎమ్ అగేనిస్ట్ ఫిల్మ్ యాక్టింగ్, ఐ ఎంజాయ్ ఫిల్మ్ యాక్టింగ్, ఐ లైక్ ఇట్ ఫిల్మ్ యాక్టింగ్, ఐ లైక్ ఇట్. జీవితంలో మనకి సక్సెస్ ఇచ్చే ఏదైనా సరే మన ఎందుకు ఆనందపరచదు, ఆనందపరుస్తుంది. ఈవెన్చువల్లీ అది కదా ముఖ్యం సార్. అంటే గతంలో మీరు బాగా ఒపీనియేటెడ్గా ఉండేవారని నేను విన్నాను, ఇది నిజమేనా? అంటే ఒక పర్టిక్యులర్ విషయం మీద కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద, లేకపోతే కుటుంబం, అంటే కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆడవాళ్ళు అంటే ఇలా ఉండాలి, మగవాళ్ళు అంటే ఇలా ఉండాలి, యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ పీపుల్ షుడ్ డ్రెస్, వాట్ దే షుడ్ వేర్, హౌ దే షుడ్ బిహేవ్. ఇట్ ఈస్ బికాస్ వెరీ సింపుల్, దీనికి కారణం అది రైట్. ఎందుకంటే నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చా, మై ఎక్స్పోజర్ ఎసెన్షియల్లీ బిలాంగ్ టు ది లోవర్ మిడిల్ క్లాస్. నీకు అర్థమైందా? నువ్వు నమ్మితే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ బిఎస్సి ఆనర్స్ చదువుకునేదాకా నా క్లాస్లో నేను చదువుకుంటున్న, నాతో చదువుకుంటున్న ఆడపిల్లలతో నేను మాట్లాడలేదు. నువ్వు నమ్ముతావా? ఇవాళ వ్యాలంటైన్ డేలో వీళ్ళ మొహం మీద వాళ్ళు, వాళ్ళ మొహం మీద వీళ్ళు రంగులు వేసుకొని వీళ్ళిద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళి, వీళ్ళిద్దరూ కలిసి కాఫీలు తాగి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకోటి చేసు. వీ ఐ నెవర్ ఎవర్ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒక 35 ఏళ్ల తర్వాత నేను, మా ఆవిడ, నా పిల్లలు తిరుపతి భీమాస్లో కాఫీ తాగుతూ ఉంటే చీకట్లోంచి ఒక ఆవిడ ఇలా వచ్చిన అదే నిలబడింది. మారుతిరారు, నేను ఎవరు పోల్చారా మీరు, మీ పేరు పద్మిని కుమార్ కదా అన్న, గుర్తుపట్టి నా క్లాస్మేట్. అవునండి అంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ తన కొడుకుని పరిచయం చేసింది, నేను నా కొడుకుని పరిచయం చేసాం, అది మీ ఇద్దరం కలవడం. సీ, ఇట్ వాజ్ కన్వెన్షనల్ హౌస్ హోల్డ్స్, ఇవి కన్వెన్షనల్ థింకింగ్, కన్వెన్షనల్ లెవెల్లో పెరిగిన వాళ్ళం. బట్ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాక మీకు ఆ కన్వెన్షనల్ థింకింగ్ అన్ని పోవాలి కదా సార్? అంటే ఎప్పుడో పోయే అప్పటికి మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మీ కోడళ్ళు వచ్చేసారు మీ ఇంట్లో. అంటే ఇంకా చెప్తాను, నన్ను విమర్శించేది చెప్తాను నీకు, విషయం రికార్డ్ అవుతుంది. ఆయన నా ఆత్మకథలు కూడా రాశా. 26 ఏళ్ళైంది మా కోడలు మా ఇంటి కాపురానికి వచ్చి, 25 ఏళ్ళైంది ఇంకో పిల్ల కాపురానికి వచ్చి, రెండే కండిషన్లు వాళ్ళిద్దరికీ, ఎప్పుడు చుడీదారు అది వేసుకోకూడదు నా కోడలని. అప్పుడు నా వయసు ఎంత ఉంటుందో నువ్వు ఇమాజించి, ఎప్పుడు చుడీదారు పైజామా అవి వేసుకోకూడదు నా కోడళ్ళు, నైట్ గౌన్ వేసుకోకూడదు. ఇద్దరు కోడళ్ళకి, ఒక కోడలు బిఎస్సి ఫస్ట్ క్లాస్, ఒక కోడలు ఎంఎస్సి ఫస్ట్ క్లాస్, 26 ఏళ్ళు కాపరాలు చేశారు. నా పెద్ద కొడుకు వయసు 55 ఏళ్ళు, నా మనవరాలు వయసు 27 ఏళ్ళు. ఒక్కరోజు వాళ్ళు చుడీదారు పైజామాతోనే నా కళ్ళ ముందు కనిపించలేదు. కోడళ్ళు ఒక్కరోజు నైట్ గౌన్తో కనిపించలేదు వాళ్ళు. నేను నాది రిటైర్, నేను చాలా గొప్ప విషయం చేస్తున్నా, నేను గొప్పవాడిని నేను చెప్పడంలే, అప్పుడు నా థింకింగ్ అది. మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి అన్నాడు, నా పిల్లలు ప్యాంట్లు వేస్తారు, బనీన్లు వేస్తారు, ఇంకేదో వేస్తారు, ఇంకేదో దిక్కుమాలి అన్నీ వేస్తారో ఏమో వేస్తారో, వాడి పేర్లు కూడా నాకు తెలియదు. మా అబ్బాయి అన్నాడు, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అన్నాడు. కాలం మారిపోతుంది, యూ జస్ట్ యాక్సెప్ట్. ఐ కాంట్ స్టాప్ మై గ్రాండ్ డాటర్ నాట్ టు డూ థింగ్స్ విచ్ ఐ థాట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్. అంటే కాలం మారిపోతుంది కాబట్టి ఆపలేకపోతున్నారా, లేకపోతే మీరే కొంచెం మీరు కూడా ఒపీనియన్స్ అది మార్చుకున్నారా? ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే, నేను ఒక కన్వెన్షనల్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని, ఇంకా బాగా చెప్పాలి కన్వెన్షనల్ బ్రాహ్మిన్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని, కన్వెన్షనల్ లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరిగిన వాడిని. మా నాన్నగారు నాకు కాఫీ తాగడానికి ఎప్పుడు, ఇండియా కాఫీ హౌస్లో కాఫీ తాగడానికి ఎప్పుడు 5 రూపాయలు ఇవ్వలేదు. 5 రూపాయలు చాలా గొప్ప డబ్బు, 30 రూపాయలు మా టర్మ్ ఫీజు 56 59లో. 30 రూపాయలు అంటే వాళ్ళని 3,500 రూపాయలు 30,000 రూపాయలు అయి ఉంటుంది. నేను ఎప్పుడు ఇండియా కాఫీ హౌస్కి వెళ్ళి ఆ రోజుల్లో 0.5 రూపాయి పెట్టి కాఫీ తాగలేదు. యు బిలీవ్ మీ, నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ ఇట్ నెవర్ అకర్డ్ టు మీ దట్ ఐ షుడ్ టేక్ మై కాఫీ. నీకు అర్థమైందా? ఇన్ని లక్షలు సంపాదించిన తర్వాత ఇప్పుడు కూడా నేను హోటల్కి వెళ్ళినప్పుడు కాఫీ తాగాను, నాకు తెలీదు, ఇట్ ఇట్ డజంట్ అక్కర్ టు మీ. ఏ ఎలా అనిపిస్తుంది నాకు, బాగానే ఉన్నాను, చాలా కాఫీ ఉంటే ఇంట్లో తాగుతాను, లేకపోతే లేదు. అయితే అదేంటి డినై, ఐ మై డినై నో, ఇట్ నెవర్ హ్యాపెండ్,
నెవర్ హ్యాపెన్. ఐఎమ్ యూస్ టు ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే నేను కన్వెన్షనల్గా ఒక ప్యాటర్న్లో సెట్ అయిపోయలేను. మారుతున్న కాలం మారుతోంది. నేను చెప్పానుగా, మీ అమ్మమ్మ ఇలా లేదు, మీ అమ్మమ్మ మీ అమ్మలాగా లేదు, నువ్వు నా కోడలాగా లేవు. ఐ డోంట్ మైండ్, ఐ కెన్ సీ ది చేంజ్. మై గ్రాండ్ చిల్డ్రన్ అంటే, డూ యూ యాక్సెప్ట్ ఇట్ హ్యాపీలీ ఆర్ యూ డూ యాక్సెప్ట్ ఇట్ సాడ్లీ? ఐ యాక్సెప్ట్ ఇట్. ఈ రెండు తీసేయి, మిగతావన్నీ నేను జర్మనీలో ఉన్న నా మనవరాలు నాకు ఫోటో పంపించింది. నా మనవరాలు ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నాకు ఇమీడియట్గా అనిపించింది, బొట్టు పెట్టుకోదేం పిల్ల అనిపించిందా? ఇమీడియట్గా ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదు. నా పిల్ల స్కూల్కి వెళ్ళిపోతుండే, నేను బయట కూర్చునేవాడిని, ఇలా తప్పించుకోవాలి వెళ్ళిపోతుండేవాడు. వాళ్ళు పెట్టుకుని అనిపించేది కాదు. హౌ కెన్ ఐ స్టాప్ మై గ్రాండ్ చిల్డ్రన్? ఇప్పుడు నాకు అడిగారా మీరు వాళ్ళు? ఓ, 100 సార్లు. ఏమంటారు వాళ్ళు? ఏమి మాట్లాడరు. ఐ సెడ్ దే ఆర్ మై వీక్నెస్. స్వీట్ యాక్సెప్టెన్స్. యు అండర్స్టాండ్? నథింగ్ అగేనెస్ట్ దట్. హౌ కెన్ ఐ నాట్ లైక్ మై గ్రాండ్ డాటర్? బట్ మీ జనరల్ ఒపీనియన్ చెప్పండి మారుతిరావు గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేర్ ఇస్ దిస్ లైన్ కాల్డ్, ఆడపిల్లలు ఇలా రెడీ అవుతున్నారు, ఇట్లా డ్రెస్ చేసుకుంటున్నారు, ఇలా ఉన్నారు కాబట్టే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద జరుగుతున్నాయి అని అంటూ ఉంటారు. నేను ముట్టుకోనమ్మా, కానీ నేను అవి ముట్టుకోను. ఆడపిల్లలు ముద్దుగా ఒకప్పుడు నాకు తెలిసినట్టుగా ఉండాలని నేను నమ్ముతా. అది మంచిది కాబట్టి మీరు చేయకండి, మంచిది చేయండి. అంతవరకే ఇలా ఉండడం వల్ల వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతున్నారా, అలా ఉండకపోవడం వల్ల జరుగుతుందా? ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఐ వుడ్ లవ్ టు సీ యూ లైక్ దిస్. నీ నుదుటి మీద బొట్టు పెట్టుకున్నావు, ఐ వుడ్ లవ్ టు సీ లైక్ దట్. చక్కగా ఒంటి నిండా చున్నీ కప్పుకున్నావు, దట్స్ వండర్ఫుల్, గ్రేట్. మీ అమ్మని చూసాను అనుకోండి, మీ అమ్మ చూడగానే తప్పనిసరిగా నా నమస్కారం పెడుతుంది. నేను నమస్కారం అమ్మా అంటాను. ఐ లవ్ ఇట్. యు అండర్స్టాండ్ మై పాయింట్? ఐఎమ్ యూస్ టు దిస్. దెర్ వాజ్ నథింగ్ రాంగ్. అంతవరకే నేను ఉంటాను. ఐ విల్ షటప్ దేర్. లేకపోతే ఉమెన్స్ లిబ్బు ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నేను ఐ డోంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. వీ హ్యావ్ వండర్ఫుల్ గర్ల్స్ అరౌండ్ అస్. దే ఆర్ గ్రేట్ చిల్డ్రన్, దే ఆర్ గ్రేట్ లేడీస్. ఫర్ దీస్ రీజన్స్ దే నీడ్ నాట్ బి పుట్ ఇన్ టు ట్రబుల్. అంతవరకు నేను నమ్ముతాను. ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా మారుతిరావు గారు, ఇప్పుడు మీ కోడళ్ళు ఇద్దరు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్, నిజంగా వాళ్ళు 10 ఏళ్ల తర్వాత మీరు ఎంకరేజ్ చేస్తుంటే? ఉండు, నువ్వు అడగబోయే తెలుసు. 10 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరు చుడీదార్ చున్నీ వేసుకుని నా ముందు వచ్చి ఉంటే నేనేమీ చేయలేపేవాడిని. ఇప్పుడు విడాకులు ఇవ్వరాని నా కొడుకు చెప్పాను కదా, నేను చెప్పుండేవాడిని కాదు కదా. ఇప్పుడు చేయలే. వాళ్ళు గౌరవించారు మిమ్మల్ని. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. నేను ఇప్పుడు లేనప్పుడు వాళ్ళు హాలిడే వెళ్తారు. ఎవరు? నా కొడుకులు, మా కోడలు వాళ్ళను అక్కడ వేసుకుంటారు. వాళ్ళు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. హౌ స్వీట్, హౌ స్వీట్ దే అబ్లైజ్డ్ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్. అండర్స్టాండ్? నేను చేసేది అన్నెసరీ థింగ్ ఏం కాదు, బట్ అది కూడా రైట్ కాదు. వై షుడ్ ఐ స్టాప్ దిస్ గైడ్? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? యు ఆర్ ఆల్ రైట్. Perhaps it was male chauvinism or arrogance of mine 25 years down the line. I don't know. మీ ఆవిడతో ఎలా ఉండేవారు మీరు? జీవితంలో మేజర్ పార్ట్ ప్రేమ. ఐ వాజ్ ఏ టెరబుల్ గోగెటర్ ఇన్ లైఫ్. ఇట్ వాస్ రన్నింగ్. ఇవాళ ఇలా ఉన్నానంటే నేను, యూ కెన్ అండర్స్టాండ్, 50 ఇయర్స్ డౌన్ ది లైన్, 60 ఇయర్స్ డౌన్ ది లైన్, ఇఫ్ యు యాడ్ 20 times మీ టు మీ, హౌ విల్ ఐ బీ? ఐ మస్ట్ బీ వైబ్రెంట్, యాక్టివ్, ఎనర్జెటిక్, జంపింగ్. సో వెల్ షీ స్టుడ్ మీ. ఎప్పుడైనా మీరు అన్నారు చూడండి, ఒక మేల్ షావనిజం అని, అది ఆవిడ మీద బాగా చూపించే ప్రయత్నం చేసేవారా? 100% చూపించాను, 100% చూపించాను. లైక్ వాట్? కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా? చెప్పలేను. ఐ వాజ్ ఆల్వేస్ రైట్. అంతే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. వాట్ ఐ వాంటెడ్ ఐ డిడ్ ఇట్. వెన్ ఐ డోంట్ లైక్ ఇట్, నథింగ్ షుడ్ హ్యాపెన్. నేను అన్నా ఒక చోట కూడా రాశా, 56 సంవత్సరాల పాటు నా యారగెన్స్కి తల వంచడం అనే ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని సాధించిన వ్యక్తి ఆవిడని. సో యూ ప్రైజ్ హర్ ఫర్ దట్. యు అండర్స్టాండ్ మై పాయింట్?
షీ కన్సిస్టెంట్లీ విత్స్టుడ్ ది అరగెన్స్ ఆఫ్ దిస్ మ్యాన్ ఫర్ 56 లాంగ్ ఇయర్స్. దిస్ హ్యాపెన్స్ టు మెనీ మెన్ చాలా మంది చెప్పరేమో నేను చెప్పాను అంతే. వెన్ డిడ్ యు రియలైజ్? ఓ ఐ ఆల్వేస్ రియలైజ్ నెక్స్ట్ మూమెంటే. అంతేనా? ఆ రోజుల్లో కూడా? ఆ రోజుల్లో అనేసి వెంటనే అనుకునేవారా? అయ్యో వై షుడ్ ఐ డూ ఇట్? అప్పటికంటే తర్వాత ఎక్కువ అనుకున్నాను. ఐ ఆవిడ అరగంట లేట్గా వచ్చింది తయారవడానికి, నేను ఆ రోజు సినిమాకి తీసుకెళ్ళలేదు. హౌ క్రూయల్. అరే ఐ షుడ్ నాట్ హవ్ డన్ ఇట్ కదా. అండ్ షీ లైక్ ఇడ్ ఎక్స్ అనే ఫుడ్, ఐ లైక్ ఇడ్ వై. వై షుడ్ ఐ నాట్ ఈట్ ఎక్స్ ఫర్ ఏ వైల్? ఆర్ అట్లీస్ట్ వై షుడ్ ఐ నాట్ అలౌ హర్ టు ఈట్ ఎక్స్? అండ్ ఐ లుక్ బ్యాక్, ఐ ఫీల్ స్లైట్లీ ఇట్ హ్యాపెన్స్ మెనీ పీపుల్ డస్ ఇట్. దే థింక్ దట్ దే హ్యావ్ రైట్ టు డూ ఇట్. ఐ డోంట్. గొల్లపూడి గారు ఒక విషయం చెప్పండి. జనరల్గా అందరూ జీవిత చరమాంకంలో ఇలాంటివన్నీ రియలైజ్ అవుతుంటారండి, లేకపోతే మధ్యలోనే వచ్చేస్తుంటుందా ఇలాంటి రియలైజేషన్? ఇంకా నాలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటాను. అది మంచి విషయం. దే ఆర్ అకామిడేటింగ్. హౌ ఆర్ యువర్ సన్స్? ఓ దే ఆర్ లైక్ లిబరల్ ఉంటారా వాళ్ళు? అబ్సల్యూట్. దే ఆర్ లైక్ ఎనీ అదర్ బాయ్స్ అండ్ గర్ల్స్. దే బిలాంగ్ టు ఏ డిఫరెంట్ స్ట్రాటా. దే ఆర్ బిలాంగ్ టు డిఫరెంట్ టైమ్. యు అండర్స్టాండ్? మారిపోయింది లైఫ్, మారిపోయింది, చాలా రోజులు మారిపోయింది. ఒక విషయం చెప్పండి, మీ అబ్బాయి శ్రీనివాస్ మరణం ఆబ్వియస్గా యాజ్ అ ఫాదర్ మీకు పెద్ద ట్రామా, అది ఇట్స్ అ బిగ్ లాస్. కానీ డిడ్ యూ రియలీ ప్లాన్ ఎనీథింగ్ అండి ఫర్ హిమ్? బికాస్ ఆయన ఒక్కరే మీ ముగ్గురు పిల్లల్లో సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించిన వ్యక్తి, ఏదో చెయ్యాలి సినిమా రంగంలో తనకంటూ ఏదో చూపించుకోవాలి అని. సో ఆయన కోసం ఆ రోజుల్లో ఏమైనా ప్లాన్ చేశారా మెటిక్యులస్గా? హీ వాజ్ హిమ్సెల్ఫ్ ప్లానింగ్ ఇట్. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎవ్రీ డే. ఆ పిక్చర్ మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. 9వ రోజు అడ్వర్టైజ్మెంట్ హీ చచ్చిపోయాడని. ఇక్కడే మీరు కూర్చున్న చోటి కరెక్ట్గా 30-40 గజాల దూరంలో డెడ్ బాడీ వచ్చింది. వీ వర్ ప్లానింగ్. అండ్ వై షుడ్ వీ నాట్? అండ్ హౌ డూ వీ నో దట్ ది లైఫ్ సడన్లీ ఎండ్స్? హీ లివ్డ్ ఫర్ 9 డేస్ యాజ్ అ డైరెక్టర్. హీ లివ్డ్ ఫర్ 9 మంత్స్ విత్ హిస్ వైఫ్. And then he had 26 years, he was no more. So, it was never planned. You understand? Yeah. It's part of life. You have to take so many things. ఎందుకు అడుగుతున్నానంటే, ఈ ప్రశ్న, మీ ఇద్దరు పిల్లలు, మిగతా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్కువ లిటరేచర్ వైపు, మీ రచన అంటే దే ఆర్ ఇన్ టు టీచింగ్ లైన్ ఆర్ యునో సమ్ అదర్ లైన్లోకి వెళ్ళిపోయారు. టీచ్ చేశాడు. యా. ఇద్దరు ఎంఏ చదువుకున్నారు ఇంగ్లీష్ లిటరేచర్. ఎస్. ఇద్దరు ఎంఫిల్ చేశారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, మా పెద్ద అబ్బాయి రైటరు, ఇంగ్లీష్లో నవల రాస్తాడు. చాలా సక్సెస్ఫుల్ నవలలు రాశాడు. అది చాలా సక్సెస్ఫుల్ నవల. ఇప్పుడు ఇంకో నవల రాస్తున్నాడు. మా రెండో అబ్బాయి చక్కగా ఇంగ్లీష్ లిటరేచర్ చేశాడు. ఇద్దరు ఎంఏ ఎంఫిల్స్. వాళ్ళిద్దరు సినిమాలకి రాలేదు. అదే అంటున్నాను. సో వాళ్ళిద్దరు అటువైపు వెళ్ళారు. ఇతను ఒక్కరు, హీ వాజ్ లైక్ సో అంబిషియస్ టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్స్ ఇన్ ద బిగ్ వే. Like anybody else in those days, any young man. అయితే అబ్బాయి పేరుతో మీరు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అబ్బాయి పేరుతో ఇప్పటికి 20 ఏళ్ళు అని అనుకుంటాను. 1997. ఎవ్రీ ఇయర్ మీరు క్రమం తప్పకుండా నిక్కచ్చిగా ఒక డెబ్యూ డైరెక్టర్కి మీరు. అది నా గొప్పతనం కూడా కాదు ప్రేమ, మా కుటుంబం అంతటినీ నేను క్రెడిట్ ఇస్తా. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం మేము 20-30 లక్షలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వినకూడదన్న ఉద్దేశం ఈ రికార్డింగ్. ఎందుకు చెప్తున్నానంటే, అంజద్ అలీ ఖాన్ తీసుకొచ్చాం, చౌరసియా హరిప్రసాద్ చౌరసియా తీసుకొచ్చాం, తర్వాత అలా మహానుభావులు నేషనల్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చాం. మా పిల్లలు దే ఆర్ కమిటెడ్ మా కోడళ్ళు దే ఆర్ కమిటెడ్ మై గ్రాండ్ చిల్డ్రన్ దే ఆర్ కమిటెడ్ వీ పే 1.5 లాక్స్ ఇస్తాం కోడడికి. వీ కెన్ సీ అవర్ శ్రీనివాస్ ఇన్ దట్ బాయ్. అండర్స్టాండ్? సో March 17 ఈ సంవత్సరం అవార్డు, 20వ అవార్డు. August 12 ఇస్తాం. ఓకే. సో 20 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ దేశంలో ఉన్న అందరు గొప్ప నటులు, సినిమా నటులు, అందరు గొప్ప దర్శకులు, అందరు గొప్పవాళ్ళు మా ఫంక్షన్కి వచ్చారు. అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా వెళ్ళలేదు. అందరూ
అందరూ. జయా బచ్చన్ వచ్చింది, హేమమాలిన్ వచ్చింది, వీళ్ళు వచ్చాయి, మృణాల్ సేన్ వచ్చాడు, హరిప్రసాద్ చౌరసియా వచ్చాడు, జావేద్ అక్తర్ వచ్చాడు, ఓ యు నేమ్ ఇట్ వినోద్ ఖన్నా వచ్చాడు, అందరూ అందరూ వచ్చాడు, అందరూ వచ్చాడు. అసిరుద్దీన్ షా వచ్చాడు, రాని వాళ్ళు ఎవరు లేరు. షబాన్ ఆజ్మీ వచ్చింది, మన వాళ్ళు సుబ్రహ్మరెడ్డి గారు వచ్చారు, దాసనారాయణ గారు వచ్చారు, నా మోడీ ఫంక్షన్కి అక్కినే నాగేశ్వరరావు వచ్చారు, రామానాయుడు గారు వచ్చారు, అపర్ణాసేన్ వచ్చింది, అందరూ వచ్చారు. ఎవ్రీబడి పార్టిసిపేట్. జయా బచ్చన్ చాలా ఇమోషనల్గా మాట్లాడింది, అవన్నీ ఉన్నాయి, యూ కెన్ సీ దెమ్ ఆన్ ఇంటర్నెట్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఏ నౌ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. థ్యాంక్ గాడ్ మై చిల్డ్రన్ ఫాలో ఇట్. నేను ఇంకా కొంచెం దూరంగా వచ్చాయి ఇప్పుడు వయసు వల్ల కారణం, ఇంకో కారణమైనా నేను ఎక్కువ కల్పించుకోను, బట్ అది ఒక రొటీన్లో పడిపోయింది, మా పిల్లలు చేసుకెళ్ళిపోతారు. బట్ మీకు ఆ థాట్ ఎందుకు వచ్చిందండి అలాంటిది ఒకటి పెట్టాలి? థాట్ కూడా నాది కాదు, మా పెద్ద అబ్బాయిది. ఓకే, ఐదేళ్ళు ఆగాం, 5-6 ఏళ్ళు ఆగాం. 92లో పోయాడు, 98లో ప్రారంభించాం. సో వి థాట్ బతుకుంటే ఆ కుర్రాడు ఏం చేసేవాడు, భారతదేశంలో ఎక్కడైనా ఏ కుర్రాడైనా ఆ పని చేస్తూ ఉంటే ఆ కుర్రాడికి ఎవడు పిలిచే అతనికి డబ్బిస్తారు, మెచ్చుకుంటారు, ఎవరు సన్మానం చేస్తారు? మృణాల్ సేన్ సన్మానం చేస్తాడు, తర్వాత నసీరుద్దీన్ షా సన్మానం చేస్తాడు, గౌతమ్ ఘోష్ సన్మానం చేస్తాడు. వాళ్ళు అతని మీద ఆ షాల్ కప్పుతూ వాళ్ళకి తీసుకొచ్చి ఆ షీల్డ్లో తీస్తుంటే ఆమీర్ ఖాన్కి ఇచ్చాం మేము. ఆమీర్ ఖాన్ పుచ్చుకున్నాడు, దోబికా జమాన్ దోబికా జమీన్ ఏదో చేశాడు పిక్చర్ తీసుకున్నాడు, కళ్ళు పడికి ఏడ్చాడు ఆమీర్ ఖాన్ కళ్ళు. కె బాలచంద్ర గారు ఆ రోజు ఉన్నారు, ఆమీర్ ఖాన్ కళ్ళు పెట్టుకోవడం ఇంటర్నెట్లో పెద్ద స్టోరీ ఆ రోజుల్లో. ఎందుకంటే దేవర్ టచ్డ్, దేవర్ టచ్డ్ ఇది యంగ్ బాయ్, ఏ ఫేస్లెస్ బాయ్ హూ వుడ్ హ్యావ్ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్ హ్యాడ్ ఈ లివ్డ్ వుడ్ నాట్. అండ్ ఏ సిమిలర్ యంగ్ మ్యాన్ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ది కంట్రీ అండ్ హీ వాజ్ ఫెలిసిటేటెడ్ బై నన్ అదర్ దాన్ ది బెస్ట్ పీపుల్ ఇన్ ది కంట్రీ సెలబ్రేట్. ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ వీ ఆల్ లైక్ ఇట్. He's still living in everybody. Absolutely. We enjoy it. నేను చెప్తుంటాను, మొన్న ముందు రోజుల్లో చెప్దాం అనుకున్నాం, బాబు దిస్ ఈజ్ నాట్ ఏ ప్యాథటిక్ సభ కాదు బాబు, ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ సంబడీ సక్సెస్. స్లోగా వాళ్ళకి అలవాటైంది, ది టైమ్ పాసెస్ యునో, కొంచెం ఈ మెలోనెస్ తగ్గింది. సార్, మీ రచనల గురించి మాట్లాడుకుందాం. మీ 14వ ఏట మీరు మొట్టమొదటిసారి కథ రాశారు, అండ్ మీరు ఎన్నో కథల్ని పోస్ట్ ద్వారా మీరు మ్యాగజైన్స్కి పంపించారు, బట్ అసలు అన్నీ రిటర్న్ అయిపోయేవి. అయినా వై యూ డింట్ లూజ్ హోప్? నేను చెప్తున్నానుగా, 78వ ఏట నన్ను చూస్తున్నావు, 14వ ఏట అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు 64 సంవత్సరాలు. అంటే జనరల్గా ఆ ఏజ్ పిల్లలకి ఏమన్నా చేయకపోతే ఇంకా వెంటనే నీరు గారిపోతారు, అబ్బాయి ఇది అవ్వదులే మనలో. మనం ఇట్ వాజ్ ఏ బర్నింగ్ డిజైర్ టు డూ సంథింగ్. ఒక పిక్చర్లో ఒక కథ ఎక్కడో పబ్లిష్ అయితే ఆ ఉత్సాహం విపరీతం. రోజు కథ రాసేవాడిని, అన్ని కథలు రిటర్న్ అయ్యి వస్తుండేవి, దిక్కుమాల కథలు. నాలుగు 14 ఏట రాసే కథలు ఏం బాగుండి వస్తాయి? ఏముడు మనకు అనుభవంలో మాత్రం ఏం చచ్చాయి రాయడము తెలియదు ఎక్కువ. అయితే పబ్లిష్ అయ్యేవి తర్వాత ఏవో కొనుక్కొని పబ్లిష్ అయితే కొనుక్కొని పబ్లిష్ అవ్వకుండా ఉండేవి. బట్ 14వ ఏటని ట్యూన్ చేస్తే 60-64 సంవత్సరాల పాటు ట్యూన్ అయిన బ్రెయిన్ ఇవాళ నేను మాట్లాడిన వాక్యం రాసిన వాక్యంలాగే ఉంటుంది, అలవాటైపోయింది. సో ఇట్ వెంట ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఐ నో, ఎన్నేళ్ళ జర్నీ అసలు. బిగ్ జర్నీ, వెరీ బిగ్ జర్నీ. జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే ప్రేమ, అన్లైక్ సెవరల్ పీపుల్స్ లైఫ్, కొందరు రచనలు చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తారు, కొందరు ఇంకేదో చేస్తారు, జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తారు, కొందరు చేస్తారు లెక్చరర్గా పనిచేస్తారు, కొందరు ఇంకోటి చేస్తారు. నా జీవితం అంతా క్రియేటివ్ వర్కే నా వర్క్. నేను న్యూస్ పేపర్లో పనిచేశాను, రేడియోలో పనిచేశాను, టీవీలో పనిచేశాను, సినిమాలో పనిచేశాను, యాంకరింగ్ చేశాను, ఇప్పుడు మాట్లాడుతున్నా సరే ఐఎమ్ డూయింగ్ క్రియేటివ్ వర్క్. సార్, కానీ ఇంటి నుంచి అంత ప్రోత్సాహం ప్రోద్బలం ఏమీ లేకుండా మీరు అసలు ఎట్లా అంటే ఆ కసి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదంతే, ఐ వాజ్ డెస్టిన్డ్ అంతే. ఐ వాజ్ డెస్టిన్డ్ టు డూ ఇట్ బికాజ్ టు రైట్ యూ షుడ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. అండ్ ఆల్సో ముందు ఇంట్లో 24/7 మీకు నాగింగ్ ఉంటే డోంట్ డూ డోంట్ రైట్ ఎందుకు ఉండేదంటే, సి
1959 మొట్టగా నాటికి పబ్లిష్ అయింది. ఆ రోజుల్లో క్రియేటివ్ రైటింగ్ హ్యాస్ నో ఫ్యూచర్. ఇవాళ ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలన్నీ నేను రాసిన పుస్తకాలు, నీకు అర్థమైందా? వాటన్నిటికీ నా డబ్బులు వచ్చాయి. ఇవాళ నేను మాట్లాడితే నాకు డబ్బిస్తారు, రాస్తే డబ్బిస్తారు, నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్ దగ్గర కూర్చుంటే నేను డబ్బులు సంపాదించగలను. ఆ రోజుల్లో ఇట్ హ్యాస్ నో ఫ్యూచర్. సో చదువుకునే కుర్రాడు నాటకాలే చెడిపోతున్నాడు, నాటకానే రాసి చెడిపోతున్నాడు, ఎందుకు రాయిది, ఈ దిక్కుమాల పని అని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉండేవారండి. రైట్లీ సో, దేర్ వాజ్ నో వర్నాక్యులర్ జర్నలిజం, దేర్ వాజ్ నో జర్నలిజం, దేర్ వాజ్ నో మ్యాగజైన్ విచ్ కెన్ పబ్లిష్ అండ్ గివ్ యూ మనీ, యూ అండర్స్టాండ్. సో ఇట్ వాజ్ అ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అనిపించే. తర్వాత నువ్వు ఇంటర్వ్యూ చేయడం ఉందే, దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ అండ్ ఏ స్పెషలైజేషన్. ఒక 70 సంవత్సరాల జీవితంలో నన్ను అడగాల్సిన ప్రశ్నల్లో మెంటల్గా అయినా సరే నువ్వేవో కొన్ని ఫిల్టర్ అయినా చేసుకుని ఉండాలి, లేకపోతే సెలెక్ట్ చేసుకునే ఉండాలి. ఇట్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ వర్క్, యునో. ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ 1956-59. సో ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు ఇంప్రెస్ ఆన్ మై ఎల్డర్స్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ విల్ బీ ఈవెన్చువల్లీ రివార్డింగ్ బికాజ్ ఐ మైసెల్ఫ్ డిడ్ నో. కానీ జస్ట్ ఆ గట్ ఫీలింగ్తో వెళ్ళిపోయారు. అబ్సల్యూట్లీ గట్ ఫీలింగ్ ఏంటి రాకుండా నిజంగా. ఇవాళ కనీసం మనకి చిత్రలేఖనం వేస్తే ఏదో తెచ్చింది, అకాడమీ ఉంది, దానిలో మంచి బొమ్మలు వేస్తే ఎగ్జిబిషన్ పెడతారు. ఓ బొమ్మకి ఏదో 10,000 వస్తుంది, 15,000 వస్తుంది, ఓ కథ రాస్తే 20 రూపాయలు వస్తాయి. ఆ రోజుల్లో అలా వెళ్తూ ఇట్ వాజ్ ఎ జర్నీ. నాకు ఒకటి తెలుసుకోవాలి ఉందండి, మీకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన టైంకి మీకు 8 ఏళ్ళు నేను అనుకుంటున్నా, 8, 9 ఉంటాయి వయసు. మీకు గుర్తుందా అండి అసలు స్వాతంత్రం ఆ టైం అసలు ఏం జరిగింది, ఏమన్నా లీలగా ఏమన్నా గుర్తున్నాయా? గుర్తులేదు. ఐ థింక్ ఇట్ వాజ్ ఏ గ్లోరీ, పెద్ద పెద్ద సెలబ్రేషన్. అట్లీస్ట్ నెక్స్ట్ 5-6 ఇయర్స్ ఆఫ్ ఇండియా అంటే స్వాతంత్రం వచ్చిన దేశం మొట్టమొదటి 5-6 ఏళ్ళు అప్పుడన్నా గుర్తున్న 14-15 ఏళ్ళు ఎట్లా ఉండేది అప్పట్లో అసలు మన దేశం, మన గవర్నెన్స్, పరిపాలన? ఇవాళ తలుచుకుంటే ఎంత మహానుభావులు ఆ రోజుల్లో, ఎంత గొప్పవాళ్ళు, ఎన్నెన్ని త్యాగాలు చేసిన వాళ్ళు. ఆ పేర్లు వింటూ ఉంటేనే ఒళ్ళు పులకరించేది. ఒక పటేలు, ఒక గోవిందవల్ల పంత్, ఒక మాలవీయ, ఒక తిలక్, ఒక నెహ్రూ, ఒక మహాత్మాగాంధీ, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ లాల్ బహదూర్ శాస్త్రి, వావిలాల గోపాలకృష్ణయ్య, తిన్నెంటి విశ్వనాథ్ గారు, వేర్ ఆర్ దీస్ పీపుల్, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు. సో వీ హ్యావ్ ఆ జనరేషన్ దాటి వచ్చేసి డెమోక్రసీని రకరకాలుగా మిస్యూజ్ చేసుకుని, డెమోక్రసీని ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయాలనే ఆలోచన చేసి, దాన్ని అవినీతి పాలు చేసి, ఎక్సెప్షన్ టు ది రూల్ ఏదైనా ఉంటే ఎక్సెప్షన్స్నే పట్టుకొని, ఇవాళ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. యూ హ్యావ్ ఏ గూండా ఇన్ ది పార్లమెంట్, ఏ మర్డరర్ ఇన్ ది పార్లమెంట్, ఏ ఉమనైజర్ ఇన్ ది పార్లమెంట్. గాయత్రి ప్రజాపతి కోసం మన దాకా వెతికారు రేప్ చేసిన కేసులో దొరకడానికి. ఇట్స్ ఎ పిటీ. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఒక అమ్మాయిని రేప్ చేయడం గురించి ఆయన వెతకడం అన్నది ఇట్ వాజ్ స్కాండల్. అసలు మేము ఊహించలేము. వావిలాల గోపాలకృష్ణ గారు నేను కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చాము. గోపాలకృష్ణ గారు 8 అడుగులు మనిషి, అంత ఉన్నతుడు ఆయన. నీ కథ ఏదో చదివానయ్యా నేను, నువ్వు బాగా రాస్తావు అన్నాడు. నేను ఇలా తల ఉంచి నమస్కారం పెట్టాను ఆయనకి. ఒక ఖద్దరు సంచి, ఆ ఖద్దరు సంచిలో ఒక ఖద్దరు పంచ, ఒక ఖద్దరు లాల్చి, ఏది ఇస్త్రీ చేసింది కదా, ఇలా లేదు, మడత పెట్టిన ఖద్దరు సంచి పంచ. ఎక్కడికి వెళ్తారు సార్, మేష్టర్ గారు అని అడిగాము మేము తర్వాత సభ అయిపోయిన తర్వాత. మీరు ఒక పని చేయండి అయ్యా, నన్ను బస్సు స్టాండ్లో దింపేయండి, బస్సు ఎక్కి సత్యనపల్లి వెళ్ళిపోతాను అన్నాడు. కానీ నేను ఎమ్మెల్యే, ఇవాళ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా బస్సు ఇంటీరియర్ ఎలా ఉంటుందో చూసారా? బస్సు వెనక ఎమ్మెల్యే వెనక అందరూ చెంచాలు నడుస్తుంటారు చూసారా? ఆయనకి ఖద్దరు సంచి పట్టుకుని నడిచే ఎమ్మెల్యే అని ఎప్పుడైనా మనకి అనిపించారా? మనకి ఎన్ని కోట్ల రూపాయలు ఎమ్మెల్యే సంపాదిస్తున్నారు ఇవాళ మన పేపర్లో చదువుతున్నాం. ఐ హావ్ సీన్ ది డికే ఆఫ్ ది పొలిటికల్ వరల్డ్. ఇట్స్ ఎ డికే. యా, యు హావ్ సీన్ దట్ వరల్డ్. ఏమి 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 ఏంట, లాల్ బహదూర్ శాస్త్రి ఇంటికి వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత సీనియర్ జనరల్ మేనేజర్గా ఆయన ప్రమోషన్ ఇచ్చాడు వీళ్ళ అబ్బాయికి. పెళ్ళాన్ని పిలిచేట, పెళ్ళాన్ని పిలిచేట,
ప్రైమ్ మినిస్టర్ కొడుకు అని తెలిసి అతనికి సీనియర్ ప్రమోషన్ ఇచ్చారు ఆయనకి. ప్రమోషన్ ఇచ్చిన కంపెనీ ఏదో ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీని ఒకటే మార్గాంతరం, అబ్బాయి నా ఉద్యోగాన్ని రిజైన్ చేయమని లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేస్తాను అన్నాడు. ఎక్కడున్నారు వీళ్ళు? వేర్ ఆర్ దీస్ లీడర్స్ టుడే? వేర్ ఆర్ దీస్ లీడర్స్ టుడే? సార్, మీరు ఏ వయసులో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కరప్షన్ గురించి విన్నారు? అరే అన్ని వయసులోనే వింటున్నాం. మా అంటే బాగానే అనేది ఇంకో చిన్న కథ చెప్తాను. నాకు ఎప్పుడు ఈ కథ నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు చెప్పేవారు, ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాడు మా ఫాదర్. అది ఇంగ్లీష్ వాళ్ళ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ. ఓ దొరగారు ఉండేవారు, నా చిన్నతనం మాట నేను చెప్తున్నా. ఆ దొరగారు చిన్న డ్రింక్ అలవాటు ఉంది. అందువల్ల ఆయన కంపెనీకి హెడ్ కనుక ఈ ఊళ్ళో విశాఖపట్నంలో, ఆయన కంపెనీ డబ్బుని డ్రింకు వాడుకుంటూ ఉండేవాడు. డ్రింక్ అలవాటు ఉన్నవాడు ఏదో లెత్తన పడతాడు. ఎంత వాడుకున్నాడు? 100 or 200 వాడుకున్నాడు. 200 అంటే ఇవాళ 20,000 or 50,000 వాడుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తున్నారని తెలిసి అతను విశాఖపట్నం బీచ్కి వెళ్ళి తను తను షూట్ చేసి చచ్చిపోయాడు. మా నాన్నగారు చెప్పేవారు ఈ స్టోరీ. దట్ వాజ్ కరప్షన్ టు దోస్ పీపుల్. దట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ పీపుల్ వెన్ పీపుల్ వాళ్ళు ఆ కరప్షన్ అంత కంటెంప్ట్తో ఫీల్ అయ్యేవారు. ఈవీఎంస్ అన్ని పాడైపోయాయి, లేకపోతే మేము గెలిచేవాళ్ళం అనే నాయకులు మనకి మిగిలారు. కొన్ని లక్షల మంది తమకు అగెనిస్ట్గా ఓట్ చేశారని సిగ్గుపడుతూ కూర్చుని వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సింది పోయి మిషన్లు పాడైపోయాయి, లేకపోతే మా అందరికీ ఓట్లు బాగా వచ్చేవనే నాయకులు వచ్చారు. సెప్యూటీ మారిపోతుంది, కాలం మారిపోతుంది, కాలం మారిపోతుంది. అయితే ప్రతిదీ కొట్టిపారేయక్కర్లేదు. ఫీల్డ్స్లోంచి కూడా మళ్ళీ మంచి రోజులు రావాలి, వస్తాయి, ఆశిస్తాము, ఆశిద్దాము. సార్, మీరు రాసే కాలం ఏదైతే ఉందో జీవనకాలం, ఆ జీవనకాలం 24 ఇయర్స్ నుంచి రాస్తున్నారు. ఎక్కడ 24? 46 ఇయర్స్ పెట్టి రాస్తున్నారు. బట్ ప్రచురణ అయితే 24 ఇయర్స్ నుంచే. ఓకే, సో అది రాస్తున్నారు. ఈ మధ్య అది ఆడియో రూపంలో కూడా వస్తుంది కదా, గత కొన్ని నెలలుగా. సో అది మీరు ఎంచుకునే టాపిక్స్ కూడా మొత్తం ఇప్పుడు సమకాలీన పరిస్థితులు. నేను వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కింద లెక్క. ఇప్పుడు చీఫ్ ఎడిటర్స్గా ఉన్న వాళ్ళందరికంటే కూడా నేను సీనియర్ని. ఎందుకంటే 1959లో నేను ఆంధ్రప్రభలో జాయిన్ అయ్యాను. 1959 అంటే 56 సంవత్సరాల కిందట నేను జాయిన్ అయ్యాను. ఇప్పటికీ కూడా ఈ 46 సంవత్సరాల్లో నేను ఎంచుకొని రాసిన కాలం టాపిక్ ఎడిట్ పేజీలో పడుతుంది. ఆ టాపిక్ మీద ఎడిటోరియల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను వారసత్వపు రాజకీయాలని నుంచి ఇవాళ ఓటరు తిరస్కరించాడు అని నేను రాస్తే శేఖర్ గుప్తా ఆర్టికల్ నా పక్కన పడింది నిన్న. శేఖర్ గుప్తా వాజ్ రైటింగ్ ఇప్పుడు వారసత్వపు దాన్ని రాశాడు ఆయన. నేను నా కాలం అది అంటే ఆ రోజులు అది అవగాహన, అది ఎక్స్పీరియన్స్. ఎన్నిసార్లు, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రాసిన కాలం దట్ వాజ్ సబ్జెక్ట్ ఫర్ ఎడిటోరియల్. సంతోషించే విషయం. సార్, ఒక విషయం చెప్పండి, మీరు రాసిన నాటకాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళు, అలాగే రెండు ఆశయానికి సంకెళ్ళు, ఇలాంటి కొన్ని అద్భుతమైన నాటకాలు, అది స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు కొన్ని కోకొల్లలు జరిగినాయి, సినిమా రూపంలో వచ్చాయి. ఆ రోజుల్లో బాగా విషయవరమ్మ. సినిమాలో కూడా వచ్చాయి. అందులో మీరు రాసిన కొన్ని నాటకాలు ఈవెన్ ఇప్పుడు పాఠ్యాంశాలు కూడా వచ్చాయంట కదా సార్, గత టెక్స్ట్ బుక్. నాకు ఎండ్లూరు సుధాకర్ గారిని మిత్రులు, ఆయన ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తాడు ఆయన, రాజమండ్రి. నేను 4 సంవత్సరాలు మీ పుస్తకం పాఠం చెప్పాను సార్ అంటాడు ఆయన. కళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏకి టెక్స్ట్ బుక్ అది. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యాపీనెస్. సో ఇట్స్ అ గ్రేట్ లైఫ్ సార్. సో గ్రేట్ సార్, ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ లైఫ్. వెరీ హ్యాపీ లైఫ్ అమ్మా. ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ గాడ్స్ ఎర్త్. సార్, సపరేట్గా విభజిస్తే రచనలు, సినిమాలు, మీ వ్యక్తిగత జీవితం, ఈ మూడు సపరేట్ మీకు చెరిష్ట్ మూమెంట్స్ ఏంటి సార్? మూడిట్లో అలా చెప్పడం చాలా కష్టం. సపరేట్ మీకు గాజు ఇష్టమా, ఈ వాచి ఇష్టమా, మెడలో పెట్టుకున్న గొలుసు ఇష్టమా, చెవులకు పెట్టుకున్న రింగ్ ఇష్టమా అని అడిగారు అనుకో, ఇవన్నీ కలిపితే నువ్వు. యా, ఎందుకంటే ఇవన్నీ నేను అలా అంటలేదు సార్, నేను చెప్పేది. కానీ ఇప్పుడు రచనల టైంలో ఒకదాన్ని బాగా ఒక చెరిష్ట్ మూమెంట్ ఉంటుంది కదా, ఒకదాని యొక్క డెవలప్మెంట్, ఇంకోటి
ఈచ్ ఈజ్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ ది అదర్. కాలం మారుతున్న కొలది వాటి స్కోప్లు వాటి డెవలప్. నేను రాసే రోజుల్లో పత్రికలు లేవు, నేను రాసే రోజుల్లో ఇంత రేడియో లేదు, నేను రాసే రోజుల్లో టీవీ లేదు, నేను రాసే రోజుల్లో ఇంత ముమ్మరమైన సినిమా లేదు, నేను రాసే రోజుల్లో నాకు ఇంత పాపులారిటీ లేదు, నేను రాసే రోజుల్లో ఈ కాలం లేదు. సో ప్రతి దశలోనూ ప్రతి స్టేజ్లోనూ నా గొంతుకుని నా యాక్టివిటీని ఫోకస్లోకి తీసుకొచ్చే వాతావరణము, అవకాశము, వేదికలు క్రియేట్ అవుతూ వచ్చాయి. అది నేను ఎక్కువ ప్రేమించేది. అండర్స్టాండ్ మై పాయింట్? ఇది అని పిన్ పాయింట్ చేయలేను. నువ్వు ఇప్పుడు చెప్పావు నా ఆడియో ఎవరో చదివి ఫోన్ చేస్తారు, వాళ్ళకి ఏమీ సంబంధం లేదు సార్ మీ ఆడియో చదివాను సార్, సూర్య నమస్కారాల మీద మీరు రాసింది, ఇంకేదో అంటాడు. ఇట్స్ ఎ ప్లెజర్. బీచ్లో కూర్చుంటే ఎవరో నా నమస్కారం పెట్టి, మీరు నమస్కారం పెట్టాలి వచ్చాను సార్, ఆ కాలం చదివాను సార్, నమస్కారం. ఇట్ టచెస్ హిమ్. ఇట్స్ ఒక 60 ఏళ్ల కృషిలో ఏ ఫేస్లెస్ కామన్ మ్యాన్ ఈజ్ ఇన్స్పైర్డ్ సమ్వేర్ బై వాట్ యూ సెడ్. దట్ ఈస్ ది రివార్డ్. దట్స్ ది రివార్డ్ ఆఫ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. అర్థమైంది కదా? మీరు ఇంటర్వ్యూలు ఇవ్వటానికి కూడా ఎక్కువ సుముఖంగా ఉండరు ఎందుకు సార్? అంటే చాలామంది అడుగుతుంటారు, బట్ మీరు యు ఆర్ వెరీ పర్టిక్యులర్. ఎప్పుడు ఇవే విధ ప్రశ్నలు అడుగుతుంటారు. నాటకాలు సినిమాలు అంటే మీకు ఇష్టమా సార్? రచనలు అంటే ఇష్టమా సార్? మీరు ఇంకేదో దిక్కుమాల ప్రశ్నలు ఇవే కమాన్ టైమ్ అండ్ అగైన్ ఐ బీన్ ఆన్సరింగ్ దీస్ థింగ్స్. ఆన్సర్ చేస్తాను. ఏమి ఇది ఎనీ ఇన్నోవేటివ్ క్వశ్చను ఏదో మనం చెప్పడానికి ఇన్స్పైర్ కావాల్సిన విషయమో అది చెప్తే బాగుండే అనిపించడము, లేకపోతే చెప్పడానికి మన రెచ్చగొట్టేది రెచ్చగొట్టడం నాట్ ఇన్ ది బ్యాడ్ సెన్స్ ఉంటే చెప్పడం బాగుంటుంది, లేకపోతే యూజువల్ థింగ్. మీరు సినిమాలో రావడం ఎలా వచ్చారు సార్? మీ మొదటి సినిమాలో నటించినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఐ టెల్ యూ టైమ్ అండ్ అగైన్ ఐ బీన్ ఆన్సరింగ్ ది డే అన్ థింగ్. అది నాకు భయం. నువ్వు అది చేయలేదు, నాకు చాలా సంతోషం. ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సార్. యూ మస్ట్ హవ్ డన్ గుడ్ హోంవర్క్. ఐఎమ్ గ్లాడ్ యూ డిడ్. బాగుంది, సంతోషం, చాలా సంతోషం. సార్ మీ సినిమాలో ఎప్పుడు మీరు పాటలు పాడారా? నేను ఎప్పుడు పాడలేదు పాటలు. నేను పాడిన పాటలు అంటే నేను పాడడం కాదు, నా మీద పాటలు పిక్చర్ వేసి కాదు. మీరు పాట లేదు, మీరు పాడలేదు, ఓన్లీ మీరు రాశారు, మాట్లాడారు, అంతే. అంతవరకు నా మీద పాటలు పిక్చరైజ్ చేసిన బహుశా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నా మీద పాటలు పిక్చరైజ్ చేసినట్టుగా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మీరు చేసి ఉండరు. నా మీద పిక్చరైజ్ చేయడానికి పాటలు రాయించుకున్నారు. అందులో బెస్ట్ ఏంటి మీకు? సంసారం చదురంగం, మనిషికో చరిత్ర, మనిషికి ఒక చరిత్ర. తర్వాత నేను ఏదో పిక్చర్ చేసి తాతినేని రామారావు పిక్చర్ చేశాను, దానిలో అమితాబ్ బచ్చన్ వేషం లాంటిది వేషం చేశాను. ఎన్ని పిక్చర్లో నా మీద పాటలు, ఎన్ని పిక్చర్లు, జయమాలతో డ్యాన్సులు, ఇంకోటితో డ్యాన్సులు, అవన్నీ ఉంచు. థీమ్ సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్, వెరీ రివార్డింగ్. ఐ టెల్ యూ వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా అని అనిపించినా ఆడియన్స్ లైక్ చేసే, మెప్పు పొందే, కొన్ని మంచి వేషాలు చేస్తున్నప్పుడు, వాళ్ళని ఆకర్షించినప్పుడు ఆనందంగానే ఉంటుంది. దీనిలో ఆత్మవంచన మళ్ళీ లేదు, ఎంజాయ్. సార్ మీరు రచనలు చేస్తున్న టైంలో మీరు ఎక్కువ కలిసి ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు, దాశరథి గారు కావచ్చు, లేకపోతే నేను భువన విజయం అనేవారు మీతో విజయం, దేవులపల్లి విజయశాస్త్రి గారు నేను కలిసి పనిచేసాం చెప్పొచ్చు. నాకంటే నాకు 35 ఏళ్ళు, ఆయన 83 ఏళ్ళు, నాకు 38 ఏళ్ళు. మునిమాణిక్య నసరారు నేను కలిసి పనిచేసాం, నాయన్ సుబ్బారావు నేను కలిసి పనిచేసాం, స్థానం నసరారు నేను కలిసి పనిచేసాం, బంధాగారు నేను కలిసి పనిచేసాం, జలసూత్రం కృష్ణ శాస్త్రి గారు, డాక్టర్ జీవి కృష్ణారావు గారు, కందుకూరు రామభద్రరావు గారు, ఆమంచర్ల గోపాలరావు గారు, బాలాంధ్ర వదనిక, ఏమి వీళ్ళు, దే ఆర్ స్టాల్వర్డ్స్ ఆఫ్ ఆల్ టైమ్. దే ఆర్ స్టాల్వర్డ్స్. బుచ్చిబాబు గారు, వీళ్ళందరితో కలిసి పనిచేసాను నేను. మేమందరం కుర్రాళ్ళం దాల్లో ఎవరంటే శంకరమంది సత్యం గారు, నేను, ఉషశ్రీ, ఒరే అనుకునే ఫ్రెండ్స్ మేము. వీఆర్ ఆల్ యంగ్స్టర్స్, స్టాల్వర్డ్స్ వాళ్ళు. మీ రచనల్లో ఎవరికైనా ఇన్స్పిరేషన్ సార్? ఎవరి రచనలతోనైనా మీరు ఇన్స్పైర్ అయ్యారా? అంటే వీళ్ళతో కావచ్చు, లేకపోతే ఇంత పూర్వీకులు, ఇంతకు ముందున్న వాళ్ళు కావచ్చు. బుచ్చిబాబు గారు, వీళ్ళందరూ మహానుభావులు కదా, బాగా ఇన్స్పైర్ అయ్యారు. వీళ్ళందరూ
వీ లెర్న్డ్ సెవెరల్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. నా అదృష్టం, నువ్వు అడగని ప్రశ్న ఒకటి చెప్తాను విను. నా చుట్టూ నాకంటే గొప్పవాళ్ళ మధ్య పెరగడం వల్ల రెండు మంచి జరిగాయి నాకు. ఏ రోజు నాకు గర్వపడే విచ్చల విడితనం రాలే. ఎటుపక్క చూసిన అందరూ గొప్పవాళ్ళు కనిపిస్తూ ఉండేవారు. రెండోది ఏంటంటే, నేను చేసిన పని చాలా గొప్పది, నన్ను మించిన వాడు ఎవడు లేడని అహంకారం రాలేదు. సో ఐ లెర్న్డ్ హ్యూమిలిటీ బై వర్చ్యూ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఎమిట్స్ టు స్టాల్ వర్డ్స్ బై దేర్ ఓన్ రైట్. పొద్దుటే లేస్తూ చివరికి మిగిలేది రచన చేసిన బుచ్చిబాబు గారి పక్కన నడుస్తూ ఇన్ వాట్ వే ఐ కెన్ బి టాలర్ గ్రేట్ మ్యాన్. సాన నరసింహరావు గారు, బందాగ వెంకటేశ్వరరావు గారు, వింజమూరి వరదరాజయ్యం గారు, మంచాల జగన్నాథరావు గారు, ఈమని శంకర శాస్త్రి గారు, నల్లాని చక్రవర్తులు కృష్ణమాచార్య గారు, ఏమి పేర్లు ఇవన్నీ, ఏమి పేర్లు ఇవి. వాళ్ళ మధ్యలో వీ ల్యాండ్ మేమంత కుర్రాళ్ళం. కృష్ణశాస్త్రి గారు బాయ్, అద్భుతం. మీరు రాసిన వాటిలో మీకు బాగా నచ్చిన నవల కానీ నాటకం కానీ ఏంటంటే? బట్ ఏదో ఒకటి రెండు బాగా మనసుకి బాగా నచ్చుంటుంది. సాయంకాలం అయిందని ఆ మధ్య రాసిన నవల ఒకటి మంచి నవల, రుణం అని ఈ మధ్య రాసిన నవల ఒకటి, పిడికిడాకాశం ఆ రోజుల్లో చాలా మంచి నవల, అది వెన్నెలకు కాటేసింది మంచి నవల. ఎప్పుడూ నా పిల్లలు నాకు అందంగా ఉంటారు, నువ్వు చెప్తే నేను సంతోషిస్తా. ఈ నవల నాకు చాలా ఇష్టం సార్ని. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ బికమ్ సబ్జెక్టివ్ అండ్ యూ రైట్ అండ్ ఎంజాయ్ రైటింగ్ ఇట్. వెన్ పీపుల్ లైక్ ఇట్ యూ లైక్ ఇట్ మోర్. పరిశ్రమలో మీకు బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తులు ఎవరండి? మీకు బంధం, చాలా అనుబంధం ఉన్న మనుషులు ఎవరు? అలాగే డైరెక్టర్లు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు. ఇన్ ఏ కెరీర్ స్పానింగ్ అబౌట్ అంటే డే వన్ నుంచి ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. తాతనేని రామారావు మంచి ఫ్రెండ్, నువ్వు అనుకునే ఫ్రెండ్స్ మేము. నేను చిన్నతనంలో అతన్ని మామూలుగా చూశాను, కే రాఘవేంద్రరావు. ఇప్పటికీ నన్ను చాలా గౌరవిస్తాడు ఆయన. నా ఆ రోజుల్లో దుక్కిపాటి మసూనరావు నేను గురువులాగా భావించేవాడిని. ఆ రోజుల్లో చాలా మహానుభావులు, చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది గొప్పవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దోస్ గ్రేట్ పీపుల్. నా కెరీర్, సినిమా కెరీర్ 53 సంవత్సరాలు. సో ఇట్ వాజ్ ఎ జర్నీ. బట్ ఇప్పుడు జనరేషన్ అందరూ చాలా మంచివాళ్ళు, దే ఆల్ రెస్పెక్ట్ మీ. వాళ్ళందరి మధ్యకి నేను షూటింగ్లు వెళితే దే ఆల్ రెస్పెక్ట్ వాళ్ళందరూ. స్టాల్ వర్డ్స్ బాహుబలి చేసిన అతను పేరు రాజమౌళి గారు. మనం ఎప్పుడు కలిసి పనిచేశాను సార్ మన ఇద్దరం. మా నాన్నగారు, మా చిన్నాన్నగారు డైరెక్ట్ చేసిన పిక్చర్లు మీరు యాక్ట్ చేశారు, నేను దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను సార్ అన్నాడు. అర్థమైంది కదా. సో ఇవాళ మీడియం యొక్క విస్తృతిని, మీడియం యొక్క గ్రేట్నెస్ని పట్టుకున్న చాలామంది ఉన్నారు. ఇవాళ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్స్. ఐఎమ్ నెగిటివ్గా ఆలోచించే పని లేదు. వెరీ బాహుబలి వీ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. క్రిష్ తీసే పిక్చర్ మొన్నటిది అద్భుతం. సో వీఆర్ హ్యాపీ. ఇప్పుడున్న నటుల్లో మీకు ఎవరు నిజంగా మంచి? చాలా తక్కువ అమ్మా, చాలా తక్కువ. నిజంగా చాలా తెలియదు. ఐ హావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. లేటెస్ట్గా ఇప్పుడు ఏం రాస్తున్నారు సార్? మీరు ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ రుణం మననే కంప్లీట్ చేశాను. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక విచిత్రమైన నవల ఒకటి రాయాలని ప్లాన్ చేసుకున్నా. ఇంకా అవి పడాల్సిన స్థలాల్లో ఆలోచనలు పడలే. అది వచ్చినప్పుడు మనకి గ్రిప్ వచ్చినప్పుడు రాయొచ్చు. వయసో మ్యూజిక్ అంటే ఎందుకు అనిపించిందా? 20 సంవత్సరాలు నేను ఇలా విన్నా రవిశంకర్ని, ఇలా విన్నా బడేగులమాలి ఖాన్ని, ఇలా విన్నా బిస్మిల్లా ఖాన్ని, ఇలా విన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇలా విన్నా అరైకుడు రామంజయ్య గారిని, ఇలా విన్నా శ్రీపాద పినాకపాడి గారిని. సో మ్యూజిక్ ఈజ్ మై నా యాక్టివిటీకి సంబంధం లేని, నేను విపరీతంగా అభిమానించే ఒక ప్రక్రియ. నువ్వు అడగలేదు ఆ ప్రశ్న. మ్యూజిక్ ఓ బాగా వింటుంటారండి? అయ్యో మా ఆవిడ పాడుతుంది, మాకు పిచ్చి మా ఇద్దరికి. నాట్ ఏ డే పాసెస్ వన్ వీ డోంట్ గో టు ఏ కాన్సర్ట్ ఇన్ మెడ్రాస్. మెడ్రాస్లో ఉంటే మేము ఇద్దరం వెళ్ళిపోతాం, ఇక్కడ కూడా కాన్సర్ట్ ఎక్కడైనా ఉంటే వెళ్ళి కూర్చుంటాం. మ్యూజిక్ ఈజ్ మై రిలాక్సేషన్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్? వెరీ క్లాసికల్ మ్యూజిక్. క్లాసికల్ సినిమా పాటలు కాదు. అవే, అందువల్ల ఆ మ్యూజిక్ బ్యాక్డ్రాప్ మీద పిక్చర్ చేయ ఒక
నాకు నేదనూరు కృష్ణమూర్తి గారు వీళ్ళందరితోటి వ్యక్తిగతమైన పరిచయాలు ఉన్నాయి. సో దాని మీద రాయాలని ఒక కోరిక ఎప్పుడో ఎందుకో సడన్గా క్లిక్ అయింది. మీరెవరు ఊహించలేని కొత్త నవలు రాస్తా, మీరెవరు ఊహించలేనిది ఆ ప్లేన్లో రాస్తేనే రాయాలి నేను. అదేలేండి, లేకపోతే అనవసరం. ఎవడేడి చేయడమని రాయమని రాసినప్పుడు బాగుండాలి, నువ్వే రాయాలయ్యా అనిపించేట్టు రాయాలి, లేకపోతే రాయక్కర్లేదు. మీ మనవాళ్ళు మనవరాళ్ళు, సో హౌ ఈజ్ లైఫ్ విత్ దెమ్ అండి? అంటే ఇప్పుడు ఇప్పటి జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళకి కంప్లీట్ దట్ గ్యాడ్జెట్స్, వాళ్ళకున్న ఎక్స్పోజరు ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు. నా కొడుకు, నా మనవడు జర్మనీలో ఉన్నాడు, నా మనవరాలు జర్మనీలో ఇంకో చోట ఉంది, నా పిల్లలు ఆర్కిటెక్చర్ చేసి అమెరికా వెళ్ళొచ్చింది ఇంకో మనవరాలు, ఇంకో మనవరాలు మన బొంబాయి వెళ్ళింది. దీస్ చిల్డ్రన్ ఐ టెల్ యూ దేవర్ ఆన్ అవర్ షోల్డర్స్. వాళ్ళ నోహో కానీ, వాళ్ళ థింకింగ్ కానీ, వాళ్ళ ఇంప్రొవైజేషన్ లెవెల్స్ కానీ, దే ఆర్ డిఫరెంట్ వరల్డ్. దే ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ కాంపిటేటివ్ వరల్డ్. దే నో దే ఆర్ క్వాలిఫైడ్ టు టేక్ దోస్ ఛాలెంజెస్. సార్, అ మ్యాన్ ఈజ్ అ చైల్డ్ అండ్ రెగ్యులర్ లెర్నర్ అంటారా సార్? జనరల్గా అదొక నార్మల్గా మనం చెప్పుకునే మాట. మీరు ఈ వయసులో కూడా మీ మనవరాళ్ళ నుంచి, మనవాళ్ళ నుంచి ఏమన్నా నేర్చుకుంటూ ఉంటారా, ఏమైనా తెలుసుకుంటూ ఉంటారా వాళ్ళ లైఫ్ నుంచి కానీ, వాళ్ళు ఏం సాధిస్తున్నారు, లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవితం, హౌ దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ లైఫ్? వెల్, నాట్ మచ్. దే నో దట్ ఐ యామ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మ్యాన్. దే ట్రై, దే లివ్ దేర్ లైఫ్. ఐ వుడ్ పుట్ ఇట్ దట్ వే. ఓకే. దే లివ్ దేర్ లైఫ్. ఐ వుడ్ పుట్ ఇట్ దట్ వే. జనరల్గా పిల్లలు అంటుంటారు, నీకు తెలియదు తాత, నీకు తెలియదు అమ్మ. ఓ, అది చాలా ఫ్లూ అంటారు. వాళ్ళని చూస్తుంటే నాకు తెలియదు అన్న విషయం నాకు బాగా తెలుస్తుంటుంది. మా మనవడు నా సమస్యలన్నింటినీ, కంప్యూటర్ సమస్యలన్నింటినీ వాళ్ళు, నేను కంప్యూటర్ అడెప్ట్ని. ఓకే. కంప్యూటర్ లేని నేను జీవించలేను. అయ్యో, పొద్దుట వేస్తే టూత్ బ్రష్, టూత్పేస్ట్, రేజరు కావాల్సినట్టుగా నా కంప్యూటర్ నా ఎదురుగుండా ఉండాలి. ఐ డూ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ మై కంప్యూటర్. అండ్ వన్ మ్యాన్ హూ టీచర్స్ మీ మై కంప్యూటర్ టీచింగ్ ఈజ్ మై గ్రాండ్ సన్. ఓకే. వాళ్ళు దే ఆర్ మోర్. సో మీరు టోటల్లీ కనెక్టెడ్? అబ్సల్యూట్. అంటే మీకు వాట్సాప్, సోషల్, అయ్యో బ్రహ్మాండంగా. మీరు ఫేస్బుక్ అన్నిట్లో ఉన్నారని, ట్విట్టర్ అలా లేదు? నేను నాటింది ఇప్పుడు ఏదో అందరూ ఫేస్బుక్, ట్వీట్ అవి లేదు, వాట్సాప్ మాత్రం ఉంది. నాకు డిఫరెంట్ వరల్డ్. ఎవరిని వాట్సాప్ ఎవరైనా ఇస్తే చూస్తాను తప్ప, వాడికి ఏదో పంపించి ఇవాళ ఏదో జరుగుతుంటే వెంటనే దానికి ఏదో రిప్లై రాసి. ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్ టు లీడ్. ఐఎమ్ ఎంజాయ్. సో ఫైనల్గా సార్, వాట్ ఈస్ ఇట్ దట్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలా వాల్యూస్ పాపం తెలుసుకోవాలన్న ఒక తపన ఉంటుంది, కానీ తెలుసుకోవడానికి కనెక్టివిటీ లేదు, అవకాశం లేదు, ఆశ, ఐ మీన్ దేర్ ఇస్ నో స్కోప్ ఆల్సో. సో ఇలాంటి పరిస్థితులు అంటే వెరీ కన్ఫ్యూజ్డ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఒక పక్కన గ్యాడ్జెట్స్, ఇంకో పక్కన టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద ఇంటర్నెట్, ఇంకో పక్కన టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద అవుట్ సైడ్ వరల్డ్, ఇన్ని కన్ఫ్యూజన్స్లో వాట్ యూ థింక్ ద ప్రజెంట్ జనరేషన్ షుడ్ డూ అండి? హౌ షుడ్ దే మోల్ దేర్ లైఫ్? నాకేమిటో ఎక్కువ చెప్పలేనేమో నాకు తెలీదు. ఎక్కువగా వ్యవస్థ మీద, మార్పు మీద తిరగబడ్డున్న హక్కు అని భావించడం ఎక్కువ కనిపిస్తోంది. ఎవరు నాకు ఈ ఉపకారం దొరకకపోతే జరిగితే బాగుంటుంది అని అండవు. ఈ ఉపకారం దొరకకపోతే చీఫ్ మినిస్టర్ సంగతి తెలుస్తాను. నాకు కంప్యూటర్ ఇవ్వకపోతే మా ప్రిన్సిపాల్ దగ్గర మేము కాలేజీలకు రాము. ఐ మీన్ దట్ టైప్ ఆఫ్ టెండెన్సీ సమ్హౌ ఐ డోంట్ నో. అలాగే చేంజ్ కూడా ఇట్స్ నాట్ ఎ డిమాండ్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి బికమ్ డిమాండింగ్. సి, వెన్ యూ కోర్ట్ ఎ చేంజ్, యూ షుడ్ కోర్ట్ విత్ హ్యూమిలిటీ, యూ షుడ్ కోర్ట్ విత్ కాషన్, యూ షుడ్ కోర్ట్ విత్ రెస్పాన్సిబిలిటీ, యూ షుడ్ కోర్ట్. మీకు అర్థమైంది కదా? సో ఇట్ ఈస్ మచ్ టూ ఎర్లీ ఫర్ యూ. హక్కులు కోరేవారు బాధ్యత తెలుసుకోవాలంటారు. హక్కుల్లాగా ప్రతి వాడు అదేంటిది? బికాజ్ యూనో ఇట్ ఈస్ ఈజీ బికమ్. నీకు మైక్ ఇస్తే నువ్వు మాట్లాడితే 16 ఛానల్స్లో వస్తే మన్నాడు నుంచి నేను చాలా గొప్పవాడిని. 36 ఛానల్స్లో వస్తే నేను ఎమ్మెల్సీని అవ్వచ్చు. 48 ఛానల్స్ వస్తే నేను వెధపనులు కూడా చేయొచ్చు. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ ఒకటే వాక్యం చెప్తా,
టు లివ్ ఏ వండర్ఫుల్ ఫ్రూట్ఫుల్ లైఫ్ యూ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. ఇట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ దట్ షుడ్ కీప్ యూ హెల్దీ. అర్థమైందా? ఎప్పుడు నేను ఆ యాటిట్యూడ్ మిస్ కాను. పాజిటివిటీ చక్కగా పొద్దుటే చక్కగా భోంచేయాలని కోరుకుంటాను. ఎప్పుడు నిద్రపోవాలి అప్పుడు నిద్రపోవాలని కోరుకుంటాను. నాకు నచ్చింది నేను చదువుకుంటా, నాకు నచ్చని దాన్ని తప్పించుకుంటాను. దాని గురించి నేను దెబ్బలాడాలని కోరుకోను. దెబ్బలాడగలిగితే దెబ్బలాడను, అర్థం చేసుకున్నట్టు చెప్పడానికి ప్రయత్నిస్తా. వీలైతే నా కాలంలో చెప్తా, వినకపోతే నవ్వుకుంటా, నన్ను విమర్శిస్తే ఊరుకుంటా. వావ్ సూపర్. నెవర్ రియాక్ట్. యా, ఇట్ ఈస్ హౌ ఐ ఫీల్. ఐ కెన్ ఆల్వేస్ డిఫర్ విత్ యూ, యూ కెన్ ఆల్వేస్ డిఫర్ విత్ మీ. సో ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ దట్ కీప్స్ యూ అలైవ్ టు ది సొసైటీ అరౌండ్ యూ. ఇఫ్ యూ ఆస్క్ మీ వన్ థింగ్ దట్ ఈస్ హెల్పింగ్ మీ టు కీప్ వాట్ ఐ ఆమ్ టుడే యాజ్ ఐ ఆమ్, ఐఎమ్ లివింగ్ హియర్. ఎస్, ఐఎమ్ లివింగ్ హియర్. సార్, బిఫోర్ వి క్లోజ్, మీ సినిమాల్లోంచి కానీ మీ రచనలోంచి కానీ ఒక మంచి డైలాగ్ కానీ ఒక మంచి వాక్యం కానీ మీ నోట వినాలని ఉంది నాకు. అలా చెప్పలేనేమో. కొన్ని అన్ని గొప్ప సినిమాలో నటించారు మీరు, ఏదైనా ఒక సినిమాలోని ఒక మంచి డైలాగ్ ఏదైనా గుర్తు? ఒక చాలా డిఫికల్ట్ సిచ్యువేషను నేను రాయడానికి కష్టపడ్డ విషయం చెప్తాను. బంగారు మనిషి అనే సినిమా. ఓకే. బంగారు మనిషి సినిమాలో హీరో గారు ఎన్టీ రామారావు గారు. బంగారు మనిషి సినిమాలో విలన్ ధూళిపాడ. బంగారు మనిషిలో అతని స్నేహితుడు కృష్ణరాజు. బంగారు మనిషిలో ఆయన తండ్రి గుమ్మడి గారు. గుమ్మడి గారు కలెక్టర్ ఆఫీస్లో దవాలా బంటర్ అవుతారు. ఎన్టీ రామారావు కలెక్టర్ అవుతాడు. ఓకే. ఆఫీస్లో దవాలా బంటర్ అవుతూ ఇలా నిలబడి కొడుకు సేవ చేస్తాడు. ఇంట్లో కొడుకు దవాలా బంటర్ అవుతూ కాళ్ళు పడతాడు. ఒక సిచ్యువేషన్లో ఎన్టీ రామారావు సమర్థిస్తూ మేము రాయాలి కదా, లేకపోతే ఎన్టీ రామారావు ఎందుకు దానిలో. ఎన్టీ రామారావు కృష్ణరాజు ఇంటికి వచ్చాడు, క్లాస్మేట్ ఇంటికి వచ్చాడు. ఇతను అవమానించి లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరు? ధూళిపాడ. నీకు అర్థమైంది కదా? ఏదో ఇతను అవమానించి దూరం వెళ్ళాడు. కృష్ణరాజు ఎంబారెస్గా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి ఐఎమ్ సారీ రా అన్నాడు ఫ్రెండ్తో. ఈ వాక్యం నాకు బాగా గుర్తుంది. వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ డైలాగ్ టు రైట్. యూ షుడ్ రైట్ ఇట్ టు యువర్ హీరో. ఇక్కడ వీడు దళారి కొడుకు, బట్ ఈజ్ ఎన్టీ రామారావు. దిస్ ఈజ్ మై హీరో. హీ ఈజ్ ది మ్యాన్ హూమ్ ఐ షుడ్ సపోర్ట్. బట్ రిచ్ మ్యాన్ సన్,